ನಂದ ಕೆಲಾಲ ఐదవ అధ్యాయం కర్మ సన్యాస యోగం. గకారంతో మొదలుపెట్టే నాలుగు పవిత్రమైన పదాలు ఉన్నాయండి, చెప్తున్నాను వినండి. గీత, గంగ, గాయత్రి, గోవిందుడు. ఈ నాలుగు గకారంతో మొదలు పెడతాయండి. నాలుగు పదాలు మహాపవిత్రమైనటువంటి పదాలని శాస్త్రంలో చెప్పబడినది. గీతా గంగా చ గాయత్రి గోవిందేతి హృది స్థితే చతుర్గకార సంయుక్తే పునర్జన్మన విద్యతే. చక్కని శ్లోకం. నాలుగు పదాలు చెప్పినారు, ఏమిటి చెప్పండి? గీత, గంగ, గాయత్రి, గోవిందుడు. ఈ నాలుగింటి ఎవరు తమ హృదయంలో పదిలపరుచుకుంటారో వారికి పునర్జన్మ రాహిత్యం, ఇక జన్మరాహిత్యం వారికి కలుగుతుంది అని చెప్పి పెద్దలు చెప్తున్నారు. ఆ నాలుగు విచారణ చేయండి. గీత మొట్టమొదటిది, మనం ఇప్పుడు విచారణ చేసేటువంటిదండి, మహత్తరమైనటువంటి బోధ. ఆ అవతారమూర్తి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ముఖారవిందం నుంచి వెలువడినటువంటి జ్ఞాన గంగ. ఆ గంగలో ఇప్పుడు మనం స్నానం చేస్తున్నాం, పవిత్రమైనటువంటిది గీత. నెక్స్ట్ గంగ. గంగలో చాలామంది స్నానం చేసి ఎంతో పుణ్యమును ఆర్జిస్తున్నారు కదండి. మనది దానికంటే కూడా గొప్పదైన గంగ ఏది? జ్ఞాన గంగ. సామాన్యమైన గంగకే ఎంతో మహత్తరమైనటువంటి ఫలితం ఉన్నది. ఎక్కడెక్కడి నుంచో వెళ్ళి దాంట్లో స్నానం చేసి పుణ్యమును ఆర్జిస్తున్నారు. ఇది ఇంటి దగ్గర కూర్చుని, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఏ నదిలో కూడా స్నానం చేయవలసిన పని లేదు. ఇక్కడ మన హృదయ నది, హృదయ క్షేత్రం అది. ఇక్కడ ఒక మహత్తరమైనటువంటి నది ఉన్నది, జ్ఞాన గంగ. ఆ జ్ఞాన గంగలో ప్రతిరోజు కొద్దిసేపు మన కనుక మనం స్నానం చేస్తే ఆ గీత గంగలో ఎంత మహాపుణ్యం ఉంటుందో చెప్పటానికి లేదండి. సరే, ఇప్పుడు బీదవాడు గంగానది దగ్గరికి ఎట్లా వెళ్ళగలడు చెప్పండి?
ఎంతో ఖర్చు అవుతుంది కదా తినటానికే తిండి లేనటువంటి బీదవాడు ఈ యాత్రను ఎట్లా సాధించగలడు చెప్పండి. ఇంటి దగ్గర కూర్చొని చక్కగా హృదయంలో కృష్ణ పరమాత్మని ధ్యానం చేసి రెండు గీతా శ్లోకాలు కనుక చక్కగా చదివి మననం చేస్తే ఆ జ్ఞాన గంగలో స్నానం చేసిన మహాపుణ్యం గీత సామాన్య గంగ కంటే కూడా ఇంకా ఎక్కువ పుణ్యం వస్తుందండి. చూసారా జ్ఞాన గంగ, చూడండి గీతా గంగ, చూడండి గంగ యొక్క ఫలితం గీతలో ఉన్నది. గాయత్రి, ఏమిటి గాయత్రి అంటే మంత్రం ఉన్న చూడండి, ఓం భూర్భువః స్వః, గానము చేసేవాడిని తరింపజేసేది గాయత్రి. పవిత్రమైనటువంటి గాయత్రి మంత్రాన్ని ఎవరు చక్కగా పఠిస్తుంటారో దాని అర్థాన్ని మననం చేస్తుంటారో వారు తరించిపోతారు. అది ఈ గీతా గానం. ఇప్పుడు మనం చేసేది ఏమిటి చెప్పండి, ఇది కూడా గానమే, గీతా గానం. దీని కనుక చక్కగా భక్తిపూర్వకంగా మనం ప్రతిరోజు అధ్యయనం చేసి కొద్దిగా దాని యొక్క భావాన్ని కనుక మననం చేస్తుంటే ఆ గాయత్రి యొక్క ఫలితం దీంట్లో ఉందండి. అది సార్ గీతలో తక్కిన మూడింటి యొక్క ఫలితం దీంట్లో ఉన్నదని పెద్దలు చెప్తున్నారు. అర్థమైందండి. సామాన్య గంగలో స్నానం చేసిన పుణ్యం ఈ జ్ఞాన దానికంటే అధికమైనటువంటి పుణ్యం దీంట్లో ఉన్నది. జ్ఞాన గీతా గంగ గాయత్రి, చూడండి గాయత్రి వలన ఫలితం దీంట్లో ఉన్నది. ఎందుకంటే గానం చేసిన వారిని తరింపజేస్తుంది ఇది. తారకం, భగవద్గీత అనేది ఒక పుస్తకం అని చెప్పి మీరు అనుకోవద్దండి. ఇది ఒక దివ్యమైనటువంటి ఔషధం. భవరోగం, సంసార రోగం, దుఃఖం అనే రోగం, పుట్టటం చావటం అనే రోగంతో నానా బాధలు పొందుతున్నటువంటి జనులకు దివ్యమైనటువంటి ఔషధం, ఒక డైనమిక్ పవర్. అది భగవద్గీత అనేది ఒక చిన్న పుస్తకం అని చెప్పి ఎప్పుడు అనుకోవద్దండి. స్పిరిచువల్, ఏ డైనమిక్ బ్యాటరీ, అద్భుతమైనటువంటి ఒక శక్తి అండి ఇది, డివైన్ పవర్. దాన్ని కనుక మనం ఆర్జించుకుంటే ఏమండి ఎంత గొప్ప ఫలితం లభిస్తుంది, ఎంత ఆనందం లభిస్తుంది. ఇది నోటితో చెప్పాల్సింది కాదండి, ఇట్స్ ఎ ప్రాక్టికల్ సైన్స్. అది భగవద్గీత అనేది చాలామంది అధ్యయనం చేస్తుంటారు, కానీ ఇది దాన్ని ప్రాక్టికల్గా కనుక ఆచరిస్తే ఏమండి ఎంత ఆనందం కలుగుతుందంటే ఇంకా వాళ్ళు వదిలిపెట్టారండి దాన్ని. ఆనాడు అర్జునుడు దుఃఖంతో బాధపడుతుంటే విషాదం, విషాదం, ఆ విషాదం పోయి ఎంత ఆనందపడ్డాడు మీరు గీతలో చూచారు కదండి. నష్టో మోహ, ప్రత్యక్షంగా డైరెక్ట్గా చెప్పేస్తున్నారు, మై ఇగ్నోరెన్స్ ఇస్ గాన్, నా మోహం, నా సంశయములు ఇవన్నీ దూరీకరింపబడ్డాయని ఘంటాబద్ధంగా చెప్పేస్తున్నారు. చూడండి ప్రత్యక్షంగా మనకి ఎవిడెన్స్, ఈ భగవద్గీత వల్ల ఫలితం వస్తుందో రాదో అనేటువంటి సంశయం అనవసరం. అది నలుగురు డైరెక్ట్గా విని ఎంత ఆనందపడ్డారు ఇదివరకు మీకు చెప్పినారు కదండి, అర్జునుడు, ఆంజనేయులు, వేదవ్యాసులు, సంజయులు, నలుగురు కూడా ఎంత ఆనందపడ్డారు. హృష్యామిచ పునఃపునః, హృష్యామిచ ముహుర్ముహు అని చెప్పి భగవద్గీతలో చెప్పినారు ఎవరు, సంజయులు వారిది. కనుక గీతలో ఈ గంగా పుణ్యం, గంగ యొక్క పుణ్యం, గాయత్రి యొక్క పుణ్యం, గోవిందుడు, చూడండి నాలుగవది గకారం, బోధించిన వారే గోవిందుడు. ఇంకా కొత్తది ఏమిటంటే భగవద్గీత బోధించిన వారే గోవిందుడు. కాబట్టి గీతలో తక్కిన మూడు కూడా ఇమిడి ఉన్నాయి. గీతా గంగా చ గాయత్రి గోవిందేతి హృది స్థితే చతుర్గకార సంయుక్తే పునర్జన్మ న విద్యతే. కాబట్టి ఆ భగవద్గీతను ఆశ్రయించుకుంటే తక్కిన మూడింటి యొక్క పుణ్యం దీంట్లో అంతర్భూతమై ఉన్నదండి. కనుక అనేకమైనటువంటి మార్గములు శ్రీకృష్ణ పరమాత్మ బోధిస్తున్నారు. ఈరోజు ఐదవది, ఐదవ మార్గం చూడండి ఏది, కర్మ సన్యాస యోగం. అది ఎవరి సంస్కారం ఎట్లా ఉందో దాన్ని ఆచరించవచ్చండి. చూడండి అనేక పద్ధతులు చెప్తున్నారు కదా, కర్మ, భక్తి, యోగము, ధ్యానము, ఇంకా అనేకమైనటువంటి పద్ధతులు, దాదాపు 18 మార్గములు అని చెప్పి అనుకోండి. ఈ ఎవరెవరి సంస్కారం ఎట్లా ఉందో దాన్ని అనుగుణ్యంగా వాళ్ళు సాధన చేయొచ్చు. మీకు కర్మ అంటే ఇష్టం అనుకోండి, నిష్కామ కర్మ చక్కగా ఆచరించండి. అట్లా కాకుండా భజన కీర్తన అంటే మీకు ఇష్టం అనుకోండి, గోన్ ప్రొసీడ్, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. 16 అక్షరములతో కూడిన షోడశ మహామంత్రం, చూడు షోడశ 16 అక్షరములతో కూడిన దివ్యమైన కలి సంతరణ మంత్రం అండి ఇది. ఇటువంటి మంత్రం లేకపోతే పంచాక్షరి లేకపోతే అష్టాక్షరి, ఏదైనా మీ ఇష్టమైనటువంటి మంత్రం జపం చేయండి, దాంట్లో ఏం తప్పు లేదండి. ఇది ఫలానా దేవుడు అని చెప్పి ఇక్కడ ఏమి లేదండి. ఇది ఎవరి సంస్కార ప్రకారం, ఎవరి యొక్క జాతి మత కుల ప్రకారం వారు దేవుణ్ణి అన్వేషించవచ్చునండి. దేవుళ్ళు అనేకం అని చెప్పి ఎప్పుడు అనుకోవద్దండి, కలలో కూడా అనుకోవద్దు. గాడ్ ఈజ్ వన్, పీపుల్ కాల్ హిమ్ మెనీ, అంతేనండి. వారి దృష్టిని అనుసరించి అనేక రకాలుగా వారు ఆరాధిస్తుంటారు, దాంట్లో తప్పేమిటండి. ఇది ఎవరి ఇష్ట ప్రకారం వారు చేసుకోనండి. మనకు కావాల్సింది ఏమిటి, భక్తి. ఒక్కడేనండి భగవంతుడు అంటే అసలు ఎవరు చెప్పండి, హూ ఈజ్ గాడ్. రేపు వస్తుంది 8వ అధ్యాయంలో ప్రశ్న వస్తుంది. అర్జునుడు 7 ప్రశ్నలు అడుగుతాడండి ఒక్కసారి, 7 ప్రశ్నలు. ఫస్ట్ క్వశ్చన్ ఏమిటి తెలుసండి,
హూ ఈస్ గాడ్, దేవుడు అంటే ఎవరు అని చెప్పి మొదటి ప్రశ్న అండి. కిం తద్ బ్రహ్మ, అదండి ప్రశ్న, రేపు 8వ అధ్యాయంలో వస్తుంది అక్షర పరబ్రహ్మ యోగ. దానికి కృష్ణ పరమాత్మ ఏం సమాధానం చెప్పారు, ఏమండో దేవుడు అంటే ఇదిగో గుడిలో ఉన్నాయన ఆ వైకుంఠంలో కైలాసంలో అని ఏమైనా చెప్పినారా? లేదు. అక్షరం బ్రహ్మ పరమం, దట్ విచ్ ఈస్ ఇండిస్ట్రక్టబుల్, దట్ విచ్ ఈస్ ఆల్ పర్వేడింగ్, దట్ విచ్ ఈస్ ఎటర్నల్ ఈస్ గాడ్ అనేసినాడు. చూడండి, ఏది ప్రపంచంలో శాశ్వతమైందో అదే దేవుడు అండి. వెతకండి వెతకండి, ఇది శాశ్వతం, ఇప్పుడు ఇది శాశ్వతమా, ఇది శాశ్వతమా, శరీరం శాశ్వతమా, సూర్యుడు శాశ్వతమా, చంద్రుడు శాశ్వతం, ఏది కూడా కాలగర్భంలో ప్రళయ కాలంలో అన్ని కూడా నాశనం అయిపోతాయి. కానీ వన్ థింగ్ రిమైన్స్, ఏది? సదేవ సౌమ్యేదమగ్రాసీ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ మేహనానాస్తి కించన, ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. ప్రళయ కాలంలో కూడా అది ఒక్కటే ఉంటుందండి, తగిన అన్ని కూడా అంతర్ధానం అయిపోతాయి. చూచారు, అదే దేవుడు. కనుక శ్రీకృష్ణ పరమాత్మ ఎంత చక్కని సమాధానం, హూ ఈజ్ గాడ్ అని చెప్పి అర్జునుడు అడిగితే ఒక చిన్న రూపం, ఒక నామం, ఒక స్వరూపం ఏమి చెప్పలేదని ఏం చెప్పినారు, అక్షరం బ్రహ్మ పరమం. గాంధీ గారిని ఒక ఆయన ప్రశ్న అడిగాడండి, ఏమండి గాంధీ గారు మీకు ఆధ్యాత్మిక విషయంలో చాలా అనుభూతి ఉన్నది కదా, దేవుడు అంటే ఎవరో కొంచెం సెలవివ్వండి అని గాంధీ మహాత్ముని అడిగారు ఒకరు ప్రశ్న. వారు ఇంగ్లీష్లో చెప్పారు, దాని సారం చెప్తున్నా తెలుగులో. నా చుట్టూ అనేకమైనటువంటి ప్రాణికోట్లు పుట్టటం చావటం జరుగుతున్నప్పటికీ వాటన్నిటికీ ఆధారభూతుడై తాను పుట్టక తాను చావక ఉన్నటువంటి అఖండమైనటువంటి చైతన్య శక్తియే దేవుడు. ఎంత అద్భుతంగా ఉంది, మళ్ళీ చెప్తున్నాను. నా చుట్టూ అనేకమైన ప్రాణికోట్లు పుట్టడం చావటం జరుగుతున్నప్పటికీ వాటన్నిటికీ ఆధారభూతుడై తాను పుట్టక తాను చావక ఉండేటువంటి అఖండమైనటువంటి చైతన్య శక్తియే దేవుడు. ఎంత చక్కని డెఫినేషన్ చూడండి. శాశ్వతమైనటువంటి వస్తువు ఒకటి, ఇప్పుడు ఈ శరీరం ఉంది అనుకోండి, ఉపాధి దాంట్లో ఎన్ని ఉన్నాయి చూడండి. జడమైనటువంటి దేహం ఉన్నది, ఇంద్రియములు ఉన్నాయి, మనస్సు ఉన్నది, బుద్ధి ఉన్నది, అహంకారం ఉంది, ఆత్మ ఉన్నది. ఈ శరీరంలో నుండి 4-5 ఉన్నాయండి. ఇది వీటన్నిటిని కొంచెం సెపరేట్ చేయాలండి సార్. సెపరేట్ చేయాలంటే విడదీయటం కాదు, మనస్సులో భావన చేయాలి. తక్కినవన్నీ కూడా జడమైనటువంటి వస్తువులు, ఒక్కటి మాత్రం చైతన్యం అండి సార్, ఆత్మ. అది మన యొక్క యథార్థ స్వరూపం. ఇంతవరకు శ్రీకృష్ణ పరమాత్మ అక్కడక్కడ చూడండి, జ్ఞానయోగంలో మొదటి సాంఖ్య యోగంలో ఏం చెప్పినారు చెప్పండి, నీ స్వరూపం తెలుసుకోండి అయ్యా. అర్జున నువ్వు దుఃఖిస్తున్నావు, కారణం ఏమిటంటే నీ స్వరూపం తెలుసుకోలేదు. దీని కారణం ఏమిటంటే ఇగ్నోరెన్స్. ఇగ్నోరెన్స్ అంటే అవివేకం, అజ్ఞానం. తన యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకోక అర్జునుడు దుఃఖిస్తున్నాడు, ఇదిగో నా బంధువులంతా జడమైనటువంటి ఈ దేహాలని చెప్పి అనుకుంటున్నాడండి. కాదండి, అది ఏం చెప్పినారు శ్రీకృష్ణ పరమాత్మ మొదట్లో నోరు తెరవంగానే, నజాయతే, మీరు కానీ నేను కానీ పుట్టేవాళ్ళం కాదు పోయేవాళ్ళం కాదు, నజాయతే మ్రియతే వా కదాచిన్ నాయం భూత్వా భవితా వా నభూయ అజో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. అద్భుతమైనటువంటి బోధ అండి. మానవుడికి ధైర్యం రావాలంటే ఇటువంటి బోధలు వినాలండి. ఇది నశించిపోయే వస్తువును గురించి ఊరికే వింటుంటే ఎట్లా చెప్పండి, అది దట్ విచ్ ఇస్ పర్మినెంట్. ఇది ఇదివరకు వివేకానంద వాక్యం మీకు చెప్పినాను, ఇట్ ఈ స్ట్రెంగ్త్ అండ్ స్ట్రెంగ్త్ దట్ వై వాంట్, అండ్ ఫస్ట్ స్టెప్ ఇన్ గెటింగ్ ది స్ట్రెంగ్త్ ఈస్ టు బిలీవ్ దట్ ఐ ఆమ్ ది ఆత్మన్. నేను ఆత్మనని చెప్పి అనుకుంటేనే అపరిమితమైన ధైర్యం వస్తుందండి. లేకపోతే ఇవో రేపు పోతాను, ఈ శరీరం పోతుంది, నా బంధువులకి సెపరేషన్ వస్తుంది, నా డబ్బు పోతుంది, నా కీర్తి పోతుంది, నా సౌందర్యం, ఇదేమిటండి, ఇవన్నీ కూడా ఏనాడైనా రాలిపోయే వస్తువులండి, తాను మాత్రం రాలడండి సరే. అది తెలుసుకున్నట్టుండి వాడికి ఎంత ధైర్యం వస్తుందో చెప్పండి. అది కనుక ఇదివరకు జరిగిన విషయం ఒకటి చెప్పి ఇప్పుడే గీతలో నేను ప్రవేశిస్తున్నాను. ఈరోజు 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం. శంకర భగవత్పాదులండి పాదచారి అయి తన యొక్క అద్వైత భేరి మోగిస్తూ పోతున్నాడండి. అద్వైత మతం ఎవరు, శంకరాచార్యులు వారు. ఉత్తర దేశం నుంచి దక్షిణ దేశానికి వస్తున్నారండి పాదచారి అయి. దక్షిణ దేశంలో ఒక గ్రామం గుండా రాబోతున్నారు. ఎప్పుడు రేపో ఎప్పుడో రాబోతారు. ఆ దారిలో ఉన్నటువంటి ఆ గ్రామంలోనండి దంపతులు ఉన్నారండి, భార్యాభర్త. ఎన్నో నోములు చేశారు, ఎన్నో వ్రతాలు చేశారు, బిడ్డలు కలగలేదండి, సంతానం కలగలేదు పాపం. ఎన్నో అవస్థపడ్డారు, తీర్థయాత్రలు చేశారు, ఆఖరికి ఏదో పుణ్యవశాత్తు ఒక మగపిల్లవాడు పుట్టాడండి. ఎవరికి? ఈ దంపతులు. ఆ మగపిల్లవాడు పుడితే ఎంతో ఆనందంతో వారిని సాక్కుంటూ గారాభంగా పెంచుతున్నారు. కానీ ఒక 2 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి నోరు మోగతనం వచ్చేసిందండి, మాట్లాడలేకపోతున్నాడండి. ఎంత చెప్పినా కూడా పలకడు, ఎంత అడిగినా కూడా దానికి ప్రత్యుత్తరం ఇవ్వడు, మోగతనం వచ్చేసిందండి.
పాపం తల్లిదండ్రులు లేక లేక బిడ్డ పుట్టినా సంతోషం లేదండి. అందరు చికిత్స చేస్తూ డాక్టర్ల దగ్గరికి వైద్యుల దగ్గరికి తీసుకెళ్లారు. ఈ మోగతనం ఎవరు పోగొట్టలేకపోయినారని 12 సంవత్సరముల వయసు వచ్చిందండి వాడికి, ఎవరికి, పిల్లవాడికి. అప్పుడు శంకర భగవత్పాదులు ఆ గ్రామం గుండా రాబోతున్నారు. మరుసటి రోజు అందరూ సలహా ఇచ్చినారు, ఏమండి మీ అదృష్టం పండింది, అపర శంకరులు సాక్షాత్ శంకరుడు అవతారం ఎత్తి వచ్చినట్టుంది మహనీయులు, ఈ గ్రామం గుండా రేపు రాబోతున్నారు, మీ పిల్లవాడిని తీసుకెళ్లి వారికి చూపించండి, వారి తపశ్శక్తి వల్ల, వారి యొక్క ఆశీర్వాదం మహిమ వల్ల పిల్లవాడికి మాటలు రావచ్చును అని చాలామంది సలహా ఇస్తే, మరుసటి రోజు మహనీయుడు వచ్చి ఆ గ్రామంలో ఉన్నతమైన ఆసనం మీద కూర్చోబెట్టారు. అందరూ పూజలు, ఆరాధనలు, స్తోత్రములు ఇవన్నీ చేశారు. ఎవరికి, శంకరాచార్యులకి. అంతా అయిపోయిన తర్వాత ఈ దంపతులు పిల్లవాడిని తీసుకొచ్చి అక్కడ నిలబెట్టారు. మహానుభావ, ఈ బిడ్డ లేక లేక పుట్టాడు, కానీ పుట్టుకతోనే ఒక రోగం తగులుకుంది, మోగతనం, మాట్లాడటలేదు, అందువల్ల మాకు ఎంతో బాధగా ఉంది, మీ యొక్క మహత్తరమైన తపశ్శక్తి వల్ల వాడికి మాటలు రప్పించండి మహానుభావ అని ప్రార్థన చేస్తే, శంకరుడు ప్లీజ్ కమాన్ రమ్మన్నాడండి. ఎదురుగుండా నిలబెట్టాడు ఆ పిల్లవాడిని, 12 సంవత్సరాల పిల్లవాడు. కస్త్వం అన్నాడు, త్వం కహ, నీవెవరు అని చెప్పి సంస్కృతంలో అడిగారండి ఎవరు శంకరుడు. అది కస్త్వం, ఆ పిల్లవాడు నోరు తెరిచి ఎటువంటి అమోఘమైనటువంటి రిప్లై ఇచ్చాడో చూడండి. అది నాహం మనుష్యో నచ దేవ యక్షౌ న బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రా నచ న బ్రహ్మచారి గృహీవనస్థో భిక్షున్న చాహం నిజ బోధ రూప. నేను శరీరం కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, నేను బ్రాహ్మణుని కాదు, క్షత్రియుని కాదు, వైశ్యుని కాదు, సచ్చిదానంద ఆత్మస్వరూపుడను అన్నాడు. దద్దరిల్లిపోయినారండి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా. ఇదేమిటిది, మూగవాడు మూగవాడని అందరు చెప్తుంటే ఈ పిల్లవాడు నోరు తెరవటమే కాకుండా అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక అనుభూతి వెల్లడించినాడు. అందరూ ఆశ్చర్యపడ్డారు, శంకరులు కూడా వండర్, ఆశ్చర్యం కలిగిందని. వెంటనే శంకరాచార్యులు అడిగారు, ఏమయ్యా మీ తల్లిదండ్రులను మూగవాడమని చెప్పి చెప్తున్నారు, ఇంత చక్కని విషయాలన్నీ నువ్వు బాగా నోరు తెరిచి చెప్పగలుగుతున్నావే, నీకు అసలు మూగతనం ఉన్నదా అని అడిగాడండి శంకరులు. లేదు అన్నాడండి పిల్లవాడు. మరి చిన్నప్పటి నుంచి నువ్వు ఎందుకు మాట్లాడలేదు అని అడిగాడు శంకరుడు. ఈ పాడు ప్రపంచంతో ఎందుకు మాట్లాడాలని నోరు మూసుకున్నాను అన్నాడండి. చూడండి ఎంత ఆ పిల్లవాడికి అసలు మూగతనమే లేదండి, కావాలని చెప్పి మౌనం వహించాడండి అంతే. శంకరాచార్యులు వారు ఆనందపడ్డారు, తల్లిదండ్రులు పరమానందపడ్డారు, చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ఆశ్చర్య చకితులు అయిపోయినారండి. అప్పుడు శంకరాచార్యులు, ఏమండి నాయన తల్లిదండ్రులారా తీసుకుపోండి, పిల్లవాడికి ఏమి రోగం లేదు, ఏమి లేదు, అద్భుతమైనటువంటి జ్ఞానం కూడా ఉన్నది, మీ పంట పండింది, మీ అదృష్టం పండింది, తీసుకుపోండి అన్నారు. తల్లిదండ్రులు ఏమన్నారు తెలుసిన, ఎవరి యొక్క సందర్శన భాగ్యం చేత వీడికి మాటలు వచ్చినాయో అటువంటి మీకే మేము సమర్పిస్తున్నాము అన్నారండి పిల్లవాడు. వెంటనే శంకరాచార్య కమ్ కమాన్ ఇంటూ వారు ఫౌల్డ్ మా సంఘంలో చేరమని చెప్పి తీసుకుని వారికి పేరు అక్కడ మార్చి చెప్పేశారండి. అరచేతిలో నెల్లికాయ లేక ఉసిరికాయ కనుక పెడితే ఇంత డైరెక్ట్గా మనం చూడగలమో అంత డైరెక్ట్గా భగవంతుని చూడగలుగుతున్నాడు ఈ పిల్లవాడు. కాబట్టి హస్త ఆమలకం, హస్తామలకుడు అని పేరు పెట్టారండి. ఆమలకం అంటే నెల్లికాయ లేక ఉసిరికాయ. అరచేతిలో కనుక పెడితే ఇంత డైరెక్ట్గా మనం చూడగలం, ఇంక దానికి తిరుగు లేదండి, డైరెక్ట్గా అదేవిధంగా భగవంతుని ఈయన సాక్షాత్కరించుకోగలిగినాడు. కాబట్టి ఈ పిల్లవాడికి హస్తామలకుడు అని పేరు పెడదామని పెట్టేసి పబ్లిక్లో తన యొక్క శిష్యవర్గంలో చేర్చుకున్నాడండి శంకరాచార్య. ఇదంతా ఎందుకు చెప్పినానంటే, ఇప్పుడు ఎవరినైనా అడగండి, ఏమండి మీరెవరు, మీ పేరు ఏమిటంటే, ఈ శరీరమును కూర్చొని డిస్క్రిప్షన్ చెప్తాడండి అంతే. మా నాయన, మా అమ్మ, నా వయస్సు, ఇదంతా చెప్పుకుంటాడు. ఆయన ఏం చెప్పినాడు, నువ్వెవరు అంటే అన్ని వదిలిపెట్టేశాడు లోపల చైతన్యం. నేను అహం బ్రహ్మాస్మి శివోహం చిదానంద రూప శివోహం శివోహం అనేటువంటి వాక్యం అందరూ చెప్పగలరా, చెప్పండి. కానీ ఏనాడైనా మనం చెప్పగలిగితేనే మన జన్మ ధన్యమవుతుంది, లేకపోతే నిరుపయోగం అయిపోతుందండి ఈ అమూల్యమైనటువంటి జీవితం. కేవలం పశువులు ఏ విధంగా శరీరం అని చెప్పి భావం చేస్తూ తింటం, తాగటం, గంతులేయటం చేస్తున్నాయో మానవుడు కూడా అదే విధంగా చేస్తే వేస్ట్ ఆఫ్ ప్రెషస్ టైం. అది మరల ఇటువంటి ఆపర్చునిటీ, ఇటువంటి అవకాశం దొరుకుతుందో లేదో చెప్పలేమని చెప్పి అనేక మంది పెద్దలు చెప్తున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలండి. ఇది గోల్డెన్ ఆపర్చునిటీ, వీ హ్యావ్ టు అవైల్ ఇట్. అది ఏ విధంగా, ఇగో భగవద్గీత, ఇంకా ఉపనిషత్తులు, ఇంకా ఆధ్యాత్మికమైన విషయములు బాగా జీర్ణం చేసుకోవాలండి. అది మీరు అనొచ్చు, ఏమండి మేము చిన్నప్పటి నుంచి గీత చదువుతున్నాం అని మీలో ఎవరైనా అనొచ్చు, ఏమండి చదవటం మంచిదే, కానీ ఒక ప్రశ్న వేసుకోండి, ఈజ్ దేర్ ఎనీ చేంజ్ ఇన్ మై క్యారెక్టర్ అని చెప్పు, ఈజ్ దేర్ ఎనీ చేంజ్ ఇన్ మై మైండ్, నా మనసులో కానీ, నా చరిత్రలో కానీ, నా యొక్క స్వభావంలో కానీ ఏదైనా మార్పు వచ్చిందా, అదండి ప్రధానం. మార్పు రాకుండా ఊరికే చదవటం మంచిదే కానీ చాలదండి. దెర్ మస్ట్ బి సమ్ ప్రోగ్రెస్, సమ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ అవర్ క్యారెక్టర్.
ఎప్పుడు ఎక్కడున్న గొంగళి ఎక్కడే ఉంటే ఎట్లా చెప్పండిది, చిన్నప్పుడు ఏదో మామూలు స్థితిలో ఉన్నాడు. ఇటువంటి మహాబోధ జీర్ణం కావాలండి. కనుకనే మన శాస్త్రంలో మూడు సాధనలు చెప్పినారు. ఇది చాలా అవసరం కాబట్టి భగవద్గీత శ్రవణం చేసేవారికి ఇవి చాలా అవసరం కాబట్టి మూడు ఇప్పుడే చెప్పదలుచున్నాను. శ్రవణం, మననం, నిధిధ్యాసం, ఈ మూడు అపూర్వమైనటువంటి సాధనలు అండి. ఇప్పుడు మీరు బాగా వింటున్నారు, దీని పేరేమిటి? శ్రవణం. డోంట్ పుట్ ఎ ఫుల్ స్టాప్, ఫుల్ స్టాప్ పెట్టదండి. నెక్స్ట్ ఇంటికి వెళ్ళిన తర్వాత మననం, ఏం చెప్పినారు అని చెప్పి చక్కగా చింతన చేయాలండి. కొంచెం చదువుకున్న వాళ్ళైతే నేను ఒక చిన్న సలహా ఇస్తున్నాను, ఒక నోట్ పుస్తకం ఒక పెన్ను ఎప్పుడు దగ్గర పెట్టుకోండి. ఉపన్యాసం చెప్తుంటే 1, 2, 3 పాయింట్స్ నోట్ చేసుకోండి. దాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా డెవలప్ చేసి బాగా చింతన చేయండి సార్. అప్పుడు బాగా జ్ఞాపకం ఉంటుందండి. లేకపోతే ఎన్ని ఉపన్యాసాలు వదిలినా గేటు దాటితే అన్నీ ఆవిరైపోతుంటాయండి. మద్రాసులో నండి ఇట్లాగే గీతాయజ్ఞం జరిగిందండి. మద్రాసులో జరిగితే 8 గంటలకి క్లోజ్ చేసినామండి. ఉపన్యాసం అంతా పూర్తయింది, అందరు ఆడియన్స్ శ్రోతలంతా ఇంటికి వెళ్ళిపోతుంటే రాత్రి ఇదే విధంగా ఈ టైంలో ఎవరో అప్పుడే పరిగెత్తుకుంటూ వచ్చాడండి. సభలోకి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఆ గేట్ దగ్గర వాడిని అడిగినారు, ఏమిటండి జనం అంతా ఎవరో కాళహస్తి నుంచి వచ్చారట, గీతను గురించి బోధిస్తున్నారు. అయ్యో నేను ఆలస్యంగా వచ్చానే, అవకాశం పోగొట్టుకున్నానే, మీరంతా పుణ్యం సంపాదించుకున్నారు, చక్కగా బోధ విన్నారు, స్వామిని వారు చెప్పిన మాట ఒక్కటి చెప్పండి అన్నారండి. వచ్చినవాడు కొత్తగా వచ్చినాడు, వాళ్ళు ఏమన్నారు తెలిసిన, కూర్చునేవాళ్ళు లేవలేదండి, చక్కగా విన్నారు అన్నాడు. అది కాదయ్యా మహానుభావ, స్వామిని వారు చెప్పిన మాట ఒక్కటి చెప్పండి అన్నారు. వారు అరగంట సేపు అయినప్పటికీ ఒక్కడు కూడా కదలకుండా ఏకాగ్ర చిత్తంతో వింటున్నారు అన్నట్టు. అది కాదయ్యా స్వాములు వారు చెప్పిన మాట చెప్పండి. స్వాములు వారు ఇంకా వెళ్ళలేదు, మీరే వెళ్ళి అడగండి అన్నాడట. ఇట్లా ఉంటుందండి ఆఖరికి. ఇప్పుడు మీ ఇంటి దగ్గర చాలా మంది ఉంటారండి. సరే మీరు ఇక్కడికి వచ్చారు కదా, ఇంటి దగ్గర 5-6 మంది ఉంటారు కదా, వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు ఏమిటి ఉపన్యాసం మీరు విన్నారు, మీరు దాని సారం ఏమిటని చెప్పి వాళ్ళు అడిగినప్పుడు మీరు చెప్పగలిగి ఉండాలా లేదా చెప్పండి. కాబట్టి ఒక చిన్న నోట్ పుస్తకం ఒక చిన్న పెన్ తెచ్చుకుని 1, 2, 3 అని పాయింట్స్ నోట్ చేసుకుని ఇంటికి వెళ్ళి దాన్ని బాగా డెవలప్ చేయండి. దాని పేరు మననం. ఇక్కడ విన్నటువంటిది శ్రవణం. శ్రవణం మననం అంతటితో ఆబ్బాకండి. నిధిధ్యాసం, రియలైజేషన్, ఎస్టిమ్యులేషన్. పశువు అండి, గడ్డి తింటుందండి, గడ్డి తిన్న తర్వాత వెంటనే దాన్ని మింగదండి, అక్కడ పండుకుని బాగా మ్యాస్టిగేషన్, నెమరు వేస్తుందండి. చూచారు ఆ నెమరు వేయటం వల్ల ఏమవుతుంది, రక్తనాళములో బాగా ప్రవేశిస్తుంది, ఆరోగ్యంగా ఉంటుందండి. తినకుండా నవలకుండా మింగేస్తే ఎట్లా చెప్పండి. అదే విధంగా విన్నటువంటిది అంటే ఊరికి తినటం అనమాట, దాన్ని మననం అంటే నవలటం. అసిమిలేషన్ అంటే రక్తనాళములో ప్రవేశించటం, దాని పేరు నిధిధ్యాసం. ఈ నిధిధ్యాసం అనేది అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ సాధన అండి. అనేక పురాణాలు అనేక హరికథలు మీరు వినవచ్చుగాక, కానీ ఒక్క విషయమైనా మనం హృదయంలో జీర్ణం చేసుకున్నాము అనేటువంటి విషయం చాలా ముఖ్యమండి. ఒక చిన్న ఉపమానం చెప్పి నేను ఇప్పుడే గీతలో ప్రవేశిస్తున్నాను. ఈరోజు చిన్న అధ్యాయం ముచ్చటగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుందండి. కర్మ సన్యాస యోగం. పూర్వం ఒక మహారాజు ఉన్నాడండి, ఆయన పేరు విక్రమార్కుడు అండి. విక్రమార్కుడు ఆయన చక్కగా ఒకసారి తన సామంత రాజులు సభ్యులు అందరిని కూర్చోబెట్టుకుని మహాసభ రాజ్యసభ చేస్తున్నాడండి. సింహాసనం మీద కూర్చున్నాడు ఎవరో విక్రమార్కుడు. సరిగా టైంలోనండి తలుపు తెరుచుకుని ఒక రాక్షసుడు వచ్చాడండి. రాక్షసుడు ఊరికే రాలేదండి, శిష్య సమేతంగా ఒక శిష్యుడిని కూడా వెంట పెట్టుకొచ్చాడు. ఆయన చేతిలో 3 పుర్రెలు ఉన్నాయండి. పుర్రె అంటే ఏమిటి చెప్పండి, స్కల్, ఇంగ్లీష్లో స్కల్ అంటారు. ఒట్టి ఎముకలు గూడండి తల. తల అంటే మాంసం గీసం ఉండదండి, ఒట్టి ఎముకలు గూడు. అదేదో కుక్కలు నక్కలు తినేసి ఉంటాయి శ్మశానంలో. ఈ రాక్షసుడు శ్మశానంలో తిరుగుతుంటే 3 పుర్రెలు కనిపించినాయి. ఆ 3 పుర్రెలు తీసుకొచ్చాడండి. ఏమి మాంసం లేదు, ఏమి లేదు, ఒట్టి ఎముకలు గూళ్ళు 3 పట్టుకొచ్చాయి. ఓ రాజా, ఒక పర్పస్, ఒక ఉద్దేశం చేత నేను ఇక్కడికి వచ్చాను. నేను శ్మశానంలో సంచరిస్తుంటే ఈ 3 పుర్రెలు నాకు దొరికినాయి. ఈ 3 ఉత్తమమైన పుర్రేది, మధ్యమైన పుర్రేది, అధమమైనటువంటి పుర్రేది చెప్పండి. ఆ విధంగా మీరు చెప్తే మర్యాదగా వెళ్ళిపోతా. మీరు కనుక దాని సమాధానం చెప్పకపోతే డాష్ 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 అన్నాడండి. ఏం జరగాలో జరిగి తీరుతుంది అంటే మిమ్మల్ని అందరినీ మింగేస్తాను అని చెప్పి అన్నాడు. అప్పుడు కూర్చుని వాళ్ళంతా భయపడ్డారు. వీడు ఊరికే రాలేదండి, వచ్చిన తర్వాత ఈ ఎంట్రన్స్ మూయించేశాడండి. ఎవరైనా వెళ్ళిపోతారేమో పారిపోతారేమో ఎగ్జిట్ 2 మూయించేశాడు. ఇక అందరూ కూడా భయపడుతున్నారు, అయ్యో ఇవాళ లేచిన రోజు బాగా లేదే అని చెప్పి భయపడుతున్నారండి. ఏం తినే ఎవరిని తినేస్తాడో, ఎవరికి అపకారం చేస్తాడు. ఏదైనా మాంసం కనుకుంటే ఈ పుర్రే సుందరం అని చెప్పచ్చు. లేదే మాంసం లేదు, అది సౌందర్యం ఎట్లా తెలుస్తుంది, అది ఇది ఉత్తమ మధ్యమని ఎట్లా కనిపెట్టగలం. వెంటనే మంత్రి గారు లేచాడండి. మంత్రి గారు లేచి, ఓ రాక్షసుడా కమాన్, ఆ 3 పుర్రెలు నాకు నేను చెప్తానన్నాడు ఏది ఉత్తమం. ఓ చిన్న ఇనప కమ్మీ తెప్పించాడండి ఎవరు మంత్రి. మొదటి పుర్రె తీసుకుని ఈ చెవిలో దూర్చాడండి. దూరిస్తే ఈ చెవిలో నుంచి బయటకు వచ్చేసిందండి ఏది, ఇనప కమ్మి. రాక్షసుడా,
ఇది అధమమైనటువంటి పొర్ర అన్నాడు. ఇంకొక పొర్ర తీసుకున్నాడు, ఈ చెవిలో నుండి ఇనప కమ్మి దూర్చాడండి, నోటిలో నుంచి వచ్చిందండి బయటికి. రాక్షసుడా, మధ్యమ తరగతి పొర్ర ఇది. ఇంకొక బుర్ర తీసుకున్నాడు, చెవిలో దూర్చేటప్పుడు కిందకి దిగిందండి, హృదయంలోకి దిగిందండి, ఇది ఉత్తమమైనటువంటి బుర్రే అన్నాడు. రాక్షసుడికి ఏం అర్థం కాలేదండి. మహానుభావ, దీని భాష్యం ఏమిటో చెప్పండి, నాకు మీరు సూత్రంగా చెప్పారు అర్థం కాలేదు అన్నాడు. వెంటనే మంత్రి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ప్రతి తలకాయలో ప్రతి శిరస్సులో ఈ చెవి ఉంటుంది కదా, ఈ చెవిలో కమ్మి వేస్తే ఈ చెవిలో నుంచి వచ్చేసింది. దాని అర్థం ఏమిటంటే దీంట్లో విన్నదంతా దీంట్లో నుంచి మర్చిపోయి అవతల పారేస్తుంటారండి. అర్థమైందండి. కొందరికి చెవుల్లో ఇక్కడి నుంచి అక్కడికి డైరెక్ట్గా ట్రంక్ రోడ్డు ఉంటుందండి, ఇక్కడ వినదంతా ఇటు పారేస్తుంటారు వాళ్ళు. అంటే ఏమిటి, లారీలు ఇవన్నీ పోతుంటాయి అన్నమాట ఇక్కడి నుంచి. అది అర్థమైనటువంటి పొర్రె అనగా విన్నటువంటిది మర్చిపోయే రకం. చూచా, మధ్యమ తరగతి పొర్రె, ఈ చెవిలోను దూరిస్తే నోట్లో నుంచి వచ్చింది అనగా ఎప్పుడైనా ఇటువంటి ఉపన్యాసములన్నీ వింటే ఎవరైనా అడిగితే ఏం చెప్పారని చెప్తారండి, నోటితో ఇదిగో స్వామివారు ఇట్ట చెప్పారు, వారు ఇట్ట చెప్పారని చక్కగా చెప్తారు. అంటే ఏమిటి, నోటి వరకు ఉన్నది అంతే, ఆచరణ శూన్యం, ఆచరణ లేదండి. ఇది మధ్యమ రకం, ఊరికి చెప్పేవాళ్లే కానీ ఆచరించేవారు కాదు, ఇది మధ్యమ తరగతి. మూడవ పుర్రె చూడండి, ఈ చెవిలో నుంచి దూరిస్తే కిందకి దిగింది, ఉత్తమమైనటువంటి పుర్రె. విన్నటువంటిదంతా హృదయస్థం చేసుకున్నాడు, ఆచరణలో పెట్టుకున్నాడు, వాడు ఉత్తమమైనటువంటి వాడు. అర్థమైందండి. కనుక మూడు తరగతులైనటువంటి వ్యక్తులు ఉంటారండి, కొందరు వింటారు, విన్నది మర్చిపోతారు, అధమమైనటువంటి. మధ్యమ తరగతి వారు వింటారు, విన్నటువంటిది చెప్తారు ఇతరులకి, నోటి వరకే ఉంటుంది, ఓకల్ నాట్ ప్రాక్టికల్. మూడవ తరగతి వారు ప్రాక్టికల్ పీపుల్ అండి, విన్నటువంటి ప్రతిదీ కూడా తూచా తప్పకుండా నిత్య జీవితంలో ఆచరణలో పెడతారు. వారికి ఎంత ప్రోగ్రెస్ కలుగుతుందంటే చెప్పడానికి లేదు. ఈ ఆధ్యాత్మిక విషయం, ఈ భగవద్గీత, ఇటువంటి ఉపనిషత్తులు ఇవన్నీ ఎప్పుడైనా విన్నప్పుడు దాన్ని వెంటనే కాజిటేషన్ అంటే థింకింగ్ ఓవర్ ఇట్ అగైన్ అండ్ అగైన్, ఒక చోట కూర్చొని పక్కగా మననం చేయండి. ఆ మననం చేసిందండి జీర్ణం కావాలి. నిత్య జీవితంలో ఇప్పుడు చూడండి, అహింస అనేటువంటి ధర్మం మనం విన్నాం అనుకోండి, బాగా దాని గురి చింతన చేయండి. నిత్య జీవితంలో ఒక ప్రాణికి అపకారం చేయకూడదు. ఇంతవరకు ఎవరైనా తిట్టాడు అనుకోండి, ఇక మీద తిట్టకూడదు. ఎవరైనా కొట్టాడు అనుకోండి, ఇక మీద కొట్టకూడదు. ఎవరికైనా ఉపకారం చేయలేదనుకోండి, ఇక మీదట చేయాలి. ఈ విధంగా జీవితం మార్చుకోవాలండి. ఇది శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆశయం కూడా ఇదేనండి భగవద్గీతలో. అది అర్జునుడిని ఎంత మార్పు, అర్జునుడి కింద మార్పు ఎక్కడి నుంచి వచ్చిందండి, చక్కగా జీర్ణమైపోయింది, గీత యొక్క బోధ అంతా జీర్ణమైపోయింది. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మే 5వ అధ్యాయం ప్రారంభం చేస్తున్నారు, పరిస్థితి ఏమిటో కొంచెం వినండి. మొట్టమొదటి శ్రీకృష్ణుడు నోరు తెరవంగానే జ్ఞానం బోధించినాడు, సాంఖ్యయోగం. చూడండి సాంఖ్యయు, నెక్స్ట్ కర్మయోగం, ఆ తర్వాత జ్ఞానయోగం. చూడండి 2వ అధ్యాయం జ్ఞానం, 4వ అధ్యాయం జ్ఞానం, మధ్యలో కర్మ చెప్పాడు. అప్పుడు అర్జునుడు గారికి ఒక సందేహం కలిగింది, కృష్ణ ఏమిటండి జ్ఞానం అంటారు, కర్మ అంటారు, మళ్ళీ జ్ఞానం అంటున్నారు, ఏదైనా ఒక్కటి చెప్పండి, ఇటు జ్ఞానమును ఆచరించు లేక ఇటు కర్మను ఆచరించు, ఏదో ఒక్కటి చెప్పండి, నేను చక్కగా ఆచరించుకుంటాను. రెండు చెప్పటం వల్ల కొంచెం కన్ఫ్యూషన్ కలుగుతున్నది అని చెప్పి ప్రశ్న అడుగుతాడు. సన్యాసం కర్మణాం కృష్ణ. సన్యాసం అంటే వదలటం, కర్మ సన్యాసం, సన్యాసం అంటే వదలటం, కర్మను వదలాలా చెయ్యాలా, అదండి ప్రశ్న. శ్రీకృష్ణ పరమాత్మను ఆయన వదలవద్దు, తప్పకుండా చెయ్యి. చూడు, కర్మ సన్యాసం అందరికీ సాధ్యపడదండి. సన్యాసం అంటే వదలటం, ఊరికే కర్మలు వదిలి అట్లా సోమరిగా కూర్చోటం కాదు శ్రీకృష్ణుని యొక్క అభిప్రాయం. కర్మ అనేది ఎప్పుడు వదలాలో మనకు అనవసరం అండి. ఒక టైం వచ్చేటప్పటికి డ్రాప్ అయిపోతుందండి కర్మ. చిన్న దృష్టాంతం చెప్తాను, జపమాల తీసుకుని మీరు జపం చేస్తుండండి, ఓం నమశివాయ, 108 పూసలు ఉంటాయి, బాగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తిప్పుతూ ఉంటారనుకోండి, ఓం నమశివాయ నమశివాయ. మీ మనస్సు గనక శివుడి మీద, శివుని పాదపద్మముల మీద ఏకాగ్రంగా లగ్నమైతే ఈ జపమాల తిప్పటం సాధ్యపడదండి, సాధ్యపడదు. ఎందుకంటే ఈ జపమాల తిప్పేది ఎవరు, ఈ చెయ్యి అంటే ఏమిటి, కర్మేంద్రియం. కర్మేంద్రియం అన్నిటికంటే లోయెస్ట్ అండి. శరీరము కర్మేంద్రియము అన్నిటికంటే కింద ఉన్నటువంటి, వాటిపైన జ్ఞానేంద్రియం, వాటిపైన మనస్సు, వాటిపైన బుద్ధి, ఆ బుద్ధికి సాక్షి పరమాత్మ. ఎప్పుడు మనస్సు ఆ బుద్ధికి సాక్షి అయినటువంటి పరమాత్మ యొక్క పాదముల మీద లగ్నమైందో ఈ కింద ఉన్నటువంటి కర్మేంద్రియం పని చేయదండి, ఇంపాసిబుల్. అప్పుడు ఏమవుతుంది తెలుసండి, మాల కింద పడిపోతుందండి సార్. మీ మనస్సు గనక దేవుని మీద బాగా లగ్నం అయితే ఈ కౌంటింగ్ కానీ ఈ తిప్పటం కానీ అసాధ్యం లేదండి. మీరు ప్రాక్టీస్ చూడండి, అది మీ మనస్సు గనక బాగా లగ్నం అయితే ఇది డ్రాప్ అయిపోతుందండి, ఇది జపమాల కింద పడిపోతుందండి అన్నారని మీరు కావాలని కింద పారే బాకండి, నా మనస్సు పైకి పోతుందని అటు ఇసిరి అయిబాకండి. ఎప్పుడు మనస్సు ఊర్ధ్వంగా పోయిందో ఈ చెయ్యి పనిచేయలేదండి, ఇదే గుర్తు అండి.
కరుగునే శ్రీకృష్ణ పరమాత్మ కర్మ సన్యాసం అని చెప్పి హెడ్డింగ్ పెట్టారు ఈ శీర్షికి. సన్యాసం అంటే వదలటం. కర్మను ఎప్పుడు వదలాలి? అసలు మీరు వదలబాకండి, దాని అంతా అదే డ్రాప్ అయిపోతుంది. మీరు కనుక నిర్వికల్ప సమాధి ఏమండి, సూపర్ కాన్షియస్, చక్కగా మెడిటేషన్ అలవాటు చేయండి, ఇక కర్మ ఎట్లా ఉంటుందండి, శ్వాస కూడా తగ్గిపోతుందండి. మనస్సు గనక ఏకాగ్రంగా ఉండి ఆ భగవంతుని లేక ఆత్మస్వరూపం గనక లగ్నమైతే ఈ శ్వాస కూడా చాలా తగ్గిపోతుందండి, అతి సూక్ష్మం అయిపోతుందండి. శరీరం కదలదు, కన్ను మూసుకుంటుంది, అన్ని ఇంద్రియములు కూడా డ్రాప్ అయిపోతాయండి. ఇది సార్ మనస్సు కూడా డిజాల్వ్ అయిపోతుందండి సార్. అంటే నిద్రపోవటం కాదండి, ఇది మేలుకుంటాడు, మేలుకుని మనస్సును డ్రాప్ చేయాలి. దాని పేరు సూపర్ కాన్షియస్. నిద్రపోతూ మనస్సును డ్రాప్ చేయటం అన్కాన్షియస్, అది జంతువులు కూడా నిద్రపోతున్నాయి, అది ఒక పెద్ద విషయం కాదండి. మనస్సును మేలుకుని మనం చక్కగా ఆసనం వేసుకుని బాగా మనస్సుకి బుద్ధి చెప్పి చూడు, ఎక్కడికైనా పరిగెత్తుతుంటే రేపు వస్తుందండి ఇదంతా ఆరవాధ్యాయం, ఆత్మ సంయమ యోగం, హౌ టు మెడిటేట్, హౌ టు కాన్సన్ట్రేట్, ఈ ధ్యాన పద్ధతి అంతా శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా ఆరవాధ్యాయంలో చెప్పబోతారు. రేపు చక్కగా దాని గురించి విచారణ చేస్తాం. ముఖ్యంగా మానవుడు ఈ ధ్యానం కనుక నేర్చుకోకపోతే, బహిర్ముఖంగా మనస్సు పరిగెత్తుతుంటే ఈ జీవితంలో ఎప్పుడండి వాడు ఈ పూర్ణమైనటువంటి ఆనందం బంధరాహిత్యం పొందేది? ఎన్ని జన్మలు ఇట్లా నాశనం చేశాడు చెప్పండి, అనవసరంగా పాడు చేశాడండి ఇది. ఇప్పుడు భగవంతుడు మనకి బ్రెయిన్ ఇచ్చినాడు, కామన్ సెన్స్ ఇచ్చినాడు, వివేకం. ఈ మధ్య ఒక ఆయన ఇంకొక ఆయన అడిగాడండి, వాట్ ఈస్ మెంట్ బై కామన్ సెన్స్ అన్నాడండి. వాడు చెప్పాడు, కామన్ సెన్స్ ఈజ్ ఎ సెన్స్ విచ్ ఈజ్ అన్కామన్ అన్నాడండి వాడు. ఇది అందరిలో ఉండదయ్యా వివేకం అని చెప్పి. నిజంగా వివేకం ఉంటే వాడు చెడ్డ మార్గంలో ఎప్పుడు ప్రవేశించడండి ఇది. అయ్యో ఇంతవరకు ఎన్ని జన్మలో పాడు చేసినావు, అమూల్యమైనటువంటి అవకాశం దొరికిందే, దీన్ని సద్వినియోగం చేయాలనేటువంటి తీవ్రమైనటువంటి ముముక్షుత్వం వారిని ప్రేరేపణ చేస్తుందండి. హౌ టు క్రాస్ దిస్ ఓషన్, హౌ టు ఎస్కేప్ ఫ్రమ్ దిస్ ప్రిజన్, అది ఈ భవ బంధనం, ఈ కారాగృహం, దీనిలో నుంచి మనం ఎప్పుడు బయటపడదాం అనేటువంటి తీవ్రమైనటువంటి ఆలోచన వాడి కలుగుతుందండి అది. మహనీయులు చూడండి అట్లా ఆలోచించి ఆలోచించి, బుద్ధుడు చూడండి రాజాదిరాజు యొక్క కుమారుడు అండి, ఏకైక కుమారుడు, హెయిర్ అపరెంట్ ది థ్రోన్, కానీ విచారణ చేసినాడు. ఓ నాకు ఇప్పుడు అంతా గౌరవం చేస్తున్నారు, ఎన్నో భోగాలు నేను అనుభవిస్తున్నాను, రేపు ముసలితనం వస్తే నా గతి ఏమవుతుంది, రేపు చావు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఎట్లా ఉంటుందో అని ముందుగానే ఆలోచించుకున్నాడండి. ఆలోచించుకుని ఈ సంపదలు ఇవన్నీ మూడాళ్ల ముచ్చట్లని వదిలేసినాడు. ఏకాంతం మనకు వెళ్ళి నిర్వాణం చూడండి, ఆ మనస్సును జయించడానికి కాముడు, మనం కామం ఉంటామే వారి బౌద్ధ మతంలో మారుడు చూడండి, ఎక్స్పర్టీ లీడర్ అండి కామం, దాన్ని జయించడానికి ఎంతో కష్టపడ్డాడు. ఏకాంతంలోకి వెళ్ళి ఆఖరికి జయించాడు చూడండి. తాను తరించడమే కాకుండా ఎన్ని వేల మందిని లక్షల మందిని తరింపజేసినాడు మహనీయుడు. కనుక ప్రతి వారిలో కూడా ఆనందం అనేది ఉన్నది, కానీ దాన్ని అనుభవించట్లేదు, దుఃఖం దుఃఖం అని చెప్పి ఏడుస్తూ కూర్చున్నాడు ప్రతిరోజు. లోకం శోకహతం చ సమస్తం, జనులు ఎట్లా ఉన్నారంటే శోకహతం చ సమస్తం, మరి ఏం చేయాలి తరించి ఈ శోకం పోవటానికి? భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతే, ఇంకా వేరే దారి లేదండి. ఈ శోకం పోవాలంటే దుఃఖం పోవాలంటే తన యొక్క యథార్థ స్వరూపం తెలుసుకోవాలండి సార్. అది ఎటువంటిది? ఆనందం. ఇప్పుడు యోగం అని చూడండి, కర్మ సన్యాస యోగం, కర్మ యోగం, జ్ఞాన యోగం. నేను ఇదివరకు చెప్పినాను కదా యోగం అంటే కనెక్షన్ విత్ ది గా, కనెక్షన్ విత్ ది ఆల్ మైటీ. అది శాశ్వతమైనటువంటి భగవంతునితో మనం కనెక్షన్ పెట్టుకుంటే ఇక ఎంత ఆనందం కలుగుతుందంటే చెప్పడానికి ఏమంటే, దానివల్ల వచ్చే లాభం ఏమిటని మీరు అడగచ్చు. ఏమిటో లాభం చెప్పమంటారా? ఆనందం కదా భగవంతుడు అంటే ఆనందం. ఆనందంతో కనెక్షన్ పెట్టుకుంటే మన హృదయంలోకి ఆనందం ప్రవహిస్తుంది. ఇక్కడ దుఃఖమే నిండిపోయిందండి ఈ హృదయంలో, అందుచేత జీవుడు సతమతం అయిపోతున్నాడు. ఈ భవ భారం సంసార దుఃఖంతో కుమిలిపోతున్నాడు అండి. ఎవరిని అడిగినా చూడండి ఈ వారి యొక్క గొడవలన్నీ చెప్పుకుంటారు. ఈ భగవంతుడితో మనం కనెక్షన్ పెట్టేటప్పటికి అక్కడి నుంచి మనకి ఆ మార్గం కూడా అంటే యోగం కలవటం వల్ల ఆ భగవంతుడి నుంచి ఆనందం ప్రవహిస్తుంది మనలో. చిన్న దృష్టాంతం, ఒక ఊళ్ళోనండి ఒక లక్షాధికారి ధనవంతుడు ఉన్నాడండి, పెద్ద బిల్డింగ్ కట్టించేశాడండి, కానీ గృహప్రవేశం అంతా అయిపోయింది, ఆయనకేమి శాంతి సుఖం ఆనందం లేదండి. ఎందుకంటే అంత పెద్ద విశాలంగా బిల్డింగ్ కట్టించాడు కానీ స్నానపు గది ఇరుకుగా ఉందండి. బాత్రూమ్ అంటే స్నానం చేసే రూము ఇరుకుగా ఉంది. అంచేత ఆయనకి సాటిస్ఫాక్షన్ తృప్తి లేదండి. ఆవిడ ఏం చేసినాడంటే 100,000 రూపాయలు కేటాయించాడండి. దేనికి? ఈ బాత్రూమ్ పడగొట్టి పెద్దదిగా ఆధునికమైనటువంటి దాంట్లో వస్తువులతో ఏర్పాటు చేయాలని 100,000 రూపాయలు దానికి బడ్జెట్ వేయించి అంత పడగొట్టి బ్రహ్మాండంగా బాత్రూమ్ అంటే స్నానపు గది ఏర్పాటు చేశాడండి. దానిలో పైప్ నల్ ఎటువంటిది పెట్టాడు తెలుసండి, గోల్డెన్ పైప్, బంగారపు కొళాయి పెట్టాడండి. దాంట్లో ఎంతో ఖర్చు పెట్టాడు. ఇక కిందంత పాలగచ్చు వేసినాడు, అంత అద్భుతంగా తయారు చేసినాడు. ఇక ఓపెనింగ్ సెరమనీ ప్రారంభోత్సవం వచ్చిందండి.
ఆ ప్రాంతంలోనే గొప్ప అధికారి ఒక ఆయన ఉన్నాడండి. ఆయన ఆహ్వానం చేశాడు దీన్ని ఓపెనింగ్కి. ఆయన వచ్చినాడు రాత్రి 8 గంటలకి ముహూర్తం అండి, ఏది బాత్రూమ్ ఓపెనింగ్ సెరమనీ. అందరికీ కరపత్రాలు పంచిపెట్టాడండి. అయ్యా ఆహ్వానం శుభలేఖ, ఏడి పెళ్లి కాదు ఒడుకు కాదండి ఇది, బాత్రూమ్ ఓపెనింగ్, నల్ ఓపెనింగ్ అండి. ఏ అందరూ వచ్చేసారు, ఈయన లక్షాధికారి కదూ. ఓ పెద్ద పెద్దలంతా వచ్చేసినారు, కూర్చున్నారు. ఇక పురోహితుడు వచ్చాడండి. ఏంటి పురోహితుడు పూజ, ఎవరిని, దేవుని కాదు, నల్లు పూజ ఇది. ఆ కొళాయికి పూజ చేస్తున్నాడండి ఓం కేశవ ఆయన. అంత అయిన తర్వాత సరిగ్గా 8 గంటలు ఏమండి, ఎవరు ఓపెన్ చేసేది దీన్ని ప్రారంభోత్సవం. అక్కడ ఒక అధికారి కూర్చున్నాడు, ఆ జిల్లాలోనే పెద్ద ప్రఖ్యాతి. అయ్యా లేవండి లేవండి, మీ కరకమలముల చేత దీన్ని కొంచెం ఓపెన్ చేయండి అని పెద్దలు చెప్పారు. అప్పుడు ఆయన టీవీగా లేచాడండి, అందరినీ ఓం అని అనమన్నాడు. అందరు ఓం అంటున్నారు అని చెప్పి ఆయన తిప్పాడండి. సరిగ్గా టైంలో ఒక్క చుక్క నీళ్లు పడలేదండి, ఒక్కసారి ఆశ్చర్యపడ్డారు. ఇదేమిటి, 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాడు, అసలు దేని కొరకు పెట్టాడో, అది ఫలితం కలగలేదని అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకు, దీని కారణం ఏమిటి అని చెప్పి ఆలోచిస్తే ఆఖరికి ఒక పొరపాటు చేశాడండి. అన్ని బాగా చేశాడు, అంతా ఖర్చు పెట్టాడే, కానీ వాటర్ రిజర్వాయర్తో కనెక్షన్ పెట్టుకోలేదండి వాటర్. చూచారండి ఎంత పొరపాటు జరిగింది. ఏమండి, మీరు బంగారపు కొళాయి పెట్టాలి, బంగారపు నల్లు, ఇత్తడిది పెట్టచ్చు, రాగిది పెట్టచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు కదా, ముఖ్యం ఏమిటి చెప్పండి, కనెక్షన్ విత్ ది వాటర్. అది ఆ వాటర్ రిజర్వాయర్తో కనెక్షన్ పెట్టుకుంటే బీదవాడండి, ఇత్తడి పైప్ పెట్టినా కూడా గంగాజలం చక్కగా ప్రవహిస్తూ ఉంటుందండి. చూచారా, కనుక ఆ రిజర్వాయర్ అంటే ఏమిటి చెప్పండి, ఆనంద సాగరం. చూచారు, ఎగ్జిస్టెన్స్ నాలెడ్జ్ అండ్ బ్లిస్, మహా ఆనంద సాగరం, అదండి మన యొక్క యథార్థ స్వరూపం. కానీ వీడు దుఃఖపడుతున్నాడేటి, ఆ స్వరూపం తెలుసుకోలేదు. కాబట్టి ఇప్పుడు మహనీయుల యొక్క బోధ చేత, గీత యొక్క ప్రబోధం చేత, ఆ మహాత్ముని యొక్క ఆశీర్వాదం చేత చక్కగా సాధన చేయాలి మనం. సరే, ఎక్కడున్నది దేవుడు, ఆత్మ అనేది ఎక్కడున్నది, పంచకోశములు చూడండి. ఈ ఆత్మ అనేది లోపల ఉన్నదండి, దానిపైన 5 కవర్స్ ఉన్నాయండి, దాని పేరు కోశములు అంటారు. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ. 5 చూడండి, ఒక ఖడ్గం, ఖడ్గానికి వర ఎట్లా ఉంటుందో ఆ విధంగా 5 వరలు ఉన్నాయండి. ఆ 5 వరల లోపల ఆత్మ అనేటువంటి ఖడ్గం ఉన్నదండి. ఇప్పుడు ఏం చేయాలి, సెపరేట్ చేయాలి. సెపరేట్ చేయాలంటే దూరంగా పారేయటం కాదు, అనటాచ్మెంట్, దాని మీద డిటాచ్మెంట్, దాని పేరే నిష్కామ యోగం అంటారండి. మన స్వరూపం ఎక్కడికి పోదండి, మనలోనే ఉన్నది, కానీ దాంతో టచ్ ఉండకూడదండి, అటాచ్మెంట్ ఉండకూడదు. నేను, అహంభావం, కర్తృత్వం, ఇది ఉండకూడదండి. సరే, చెయ్యండి కర్మ, చేయండి, దాంట్లో ఏం తప్పు లేదండి. నేను చేస్తున్నానని అహం ఎందుకు, ఈగోయిజం చెప్పండి. ఇంద్రియములు చేస్తున్నాయి, కన్ను చూస్తున్నది, చేతులు చేస్తున్నాయి, ఏమండి. కనుక ఈ అహంకారం గనక వదిలేస్తే, అభిమానం గనక వదిలేస్తే, ఈ కర్మ అనేది కేవలం జ్ఞానంగా మారిపోతుందండి. సరే, అదే శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ చెప్పబోతుంటారు. పశ్యన్, మీరు చూడండి ఈ అధ్యాయంలో ఉన్న శ్లోకం అండి, పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్ అపి. ఇంద్రియములు చేసే పనులన్నీ చూపించినారు. ఇన్ని కార్యములు చేస్తున్నప్పటికీ లోపల ఆత్మ దాంతో తగులుకోలేదండి. అది ఇంద్రియాన్ ఇంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. ఇంద్రియములు పనులు చేస్తున్నాయి, మీరెక్కడున్నారు, అనటాచ్డ్గా ఆత్మస్వరూపంగా ఉన్నారు. దీనికి ఒక దృష్టాంతం చెప్పినారండి ఇక్కడ. ఏమిటంటే, పూర్వకాలం రాజుగారి భవనం ఉంటుందండి. ఈ రాజుగారి భవనం చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఉంటుందండి, కాంపౌండ్ వాల్. దానికి అక్కడక్కడ ద్వారాలు ఉంటాయండి. సరే, లోపల రాజు ఉంటాడు, ఎక్కడ, రాజభవనంలో. చూడండి ఎంత చక్కని దృష్టాంతం కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్నశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్. ఇంద్రియాన్ ఇంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. ఆ పరమాత్మ లోపల ఎట్లా ఉంటాడంటే, నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. చెయ్యడు, చేయించడు. రాజుగారు ఏమైనా చేస్తాడా, లేదండి, ఊరికే కూర్చుంటాడు. వర్క్ పనులన్నీ సామంతరాజు, మంత్రులు వీళ్ళందరూ చేసుకుపోతారు. లోపల ఆత్మ అందరిలో ఎట్లా ఉన్నది, రాజు మోస్తరు. ఎక్కడున్నది, భవనం. భవనం అంటే ఏది, ఈ శరీరం. చూడండి ఈ శరీరం అంటున్నది కాంపౌండ్ వాళ్ళని చెప్పి చక్కగా వర్ణిస్తున్నారండి. దానికి ఎన్ని ద్వారాలు ఉన్నాయి, 9. ఈ శరీరం అనే కాంపౌండ్ వాళ్ళకి ఎన్ని ద్వారాలు ఉన్నాయి, 9 ద్వారము. చూడండి ఎంత చక్కగా ఉపమానం చెప్పారు, 9 ద్వారే పురే. 9 ద్వారములు కలిగినటువంటి శరీరం అనేటువంటి నగరంలో ఆత్మ అనేటువంటి రాజు కూర్చున్నాడు. ఏ విధంగా కూర్చున్నాడు, చేయటం లేదు, చేయించటం లేదు. సరే, ఈ లైట్ చూడండి, ఈ లైట్ ఉన్నందువల్ల ఈ సభ జరుగుతున్నదండి. ఈ లైట్ లేకపోతే చీకట్లో సభ ఏమిటండి. కానీ ఈ సభలో ఉన్నటువంటి వారు నవ్వుతుంటే లైట్ నవ్వదండి.
ఇక్కడ ఎవరైనా దుఃఖిస్తుంటే ఈ లైట్ దుఃఖించదండి. చూసారు లైట్ ఎట్లా ఉందంటే అందరినీ ప్రకాశింపజేస్తూ తాను అనటాచ్డ్గా ఉన్నది. అదేవిధంగా హృదయంలో పరమాత్మ దేదీప్యమానంగా అన్నిటికీ లైట్ ఇస్తున్నాడండి. లైట్ ఇస్తూ తాను తగులుకోవటం లేదు. ఈ శ్లోకం చాలా అద్భుతంగా ఉంచండి. నవద్వారే పురే దేహి నైవ కుర్వన్ నకారయన్. రాజుగారు తన భవనంలో ఏమి చేయకుండా ఎట్లా కూర్చుంటాడో, ఆయన యొక్క సాన్నిధ్యం చేత రాజ్య వ్యవహారములను ఎట్లా జరిగిపోతుంటాయో, ఆ పట్టణానికి 9 ద్వారాలు ఎట్లా ఉన్నాయో, అదేవిధంగా శరీరం అనేటువంటి ద్వారాన్ని ఈ పట్టణానికి 9 ద్వారాలు ఏమిటి చెప్పండి? నవరంధ్రాలు, 2 కళ్ళు 2 ముక్కు, ఇవన్నీ కలిపితే 9 అవుతాయండి. ఈ 9 ద్వారాల పట్టణం ఏది, దీనిలో ఆత్మ అనేది ఎట్లా ఉన్నాడంటే నైవ కుర్వన్ నకారయన్. నవద్వారే పురే దేహి నైవ కుర్వన్ నకారయన్. ఆత్మస్వరూపం బాగా తెలుసుకోవాలండి. సరే, ఇది కర్మషట్కం. ఇప్పుడు మనం విచారణ చేసేది రేపు కూడా 6వ అధ్యాయం కూడా కర్మే, తర్వాత భక్తి, ఆ తర్వాత జ్ఞానం. అయినప్పటికీ ఈ కర్మషట్కంలో జ్ఞానం కూడా ఇమిట్ చేశాడండి కృష్ణ పరమాత్మ. చక్కగా అక్కడక్కడ జ్ఞాన స్వరూపం కూడా బాగా చెప్తున్నారు. అది ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. దీని యొక్క లోతుపాతులన్నీ ఇప్పుడు కాదండి, రేపు 13వ అధ్యాయం నుంచి వస్తాయండి. సరే, దాని పేరు జ్ఞాన షట్కం, క్షేత్రజ్ఞ విభాగ యోగం. ఇప్పుడు ఊరికే సంక్షేపంగా చెప్పినారు జ్ఞానస్వరూపం. మన యొక్క యథార్థ స్వరూపం మొదట్లోనే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పేశారండి. ఏది? శాశ్వతమైనటువంటి ఆత్మ, దేహం కాదు. జడమైన దేహము, జడమైన చిత్తము నీ స్వరూపము కాదు మనస. మానస బోధ. ఒక వ్యక్తి అండి, ఒక మహనీయుడు మనస్సును కూర్చోబెట్టి చక్కని హితబోధ చేస్తున్నాడండి. మనకు కావాల్సింది ఇదేనండి. మనస్సు మారితే అన్నీ మారినట్టే. చూడండి, ఈ జగత్ బంధనం కానీ మోక్షం కానీ దేవుడు ఇవ్వటం లేదండి, మనస్సు ఇస్తున్నదండి. సుచర మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. చూడండి, మనస్సు వల్లనే బంధనం మోక్షం రెండు కలుగుతున్నాయండి. కాబట్టి మనస్సుని కొంచెం జాగ్రత్తగా మనం లాలించి పాలించి దాన్ని స్వాధీనపరచుకోవాలి. సార్, ఆ ఎట్టా స్వాధీనపరచుకోవాలో రేపు 6వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా చెప్తారు. ఈరోజు ఈ మనస్సుని ఎట్లా హితబోధ చేయాలో వినండి. జడమైన దేహము, జడమైన చిత్తము నీ స్వరూపము కాదు మనస. సచ్చిదానందమగు ఆత్మయే నీవని బాగుగా తెలిసికో మనస. కనిపించున్నది ఎంత కాల గర్భమునందు నాశంబునందునే మనస. నాశమేమియులేని బ్రహ్మమే నీవని త్వరితముగా తెలిసికో మనస. సావు పుట్టుకలన్నీ పాంచభౌతికమైన దేహానికే యగును మనస. నిత్యశుద్ధంబైన ఆత్మయే యగు నీకు జన్మాదులే లేవు మనస. ఈ విధంగా ఆత్మస్వరూపానికి చెప్పి ఇక శరీరం యొక్క తత్వాన్ని కూడా దానికి బోధ చేయాలండి సార్. ఎందుకు? ఈ శరీరం మీద మమత్వం కలిగి, దీని సౌందర్యం, దీని గొప్పతనం, దీని మీద అభిమానం కలిగి నాశనం అయిపోతున్నది శరీరం. చూడు, నేను గొప్ప అని చెప్పి విర్రవీగుతున్నాడు. అద్దం ముందు పెట్టుకుని ఓహో ఈ శరీరాన్ని ఊరికి అలంకారాలు చేసుకోండి, తప్పు కాదండి, అలంకారం చేసుకోండి. కానీ ఈ మమత్వం అనేది పనికిరాదండి. సరే, ఇప్పుడు చూడండి, అద్దం ముందు కూర్చుని ఒక 5 నిమిషాలు పౌడర్ పూసి నాశనం చేస్తున్నాడండి. ఈ 5 నిమిషాలు జపమాల పెట్టి ఓం నమశివాయ అంటే ఎంత పుణ్యం వస్తుందండి. టైం వృధాగా ఈ శరీరం రేపో మాపో పోయేది. దీనికి ఆరోగ్యం జాగ్రత్తగా చూడండి, అలంకారం చేసుకోండి. కానీ టైం ఊరికే వృధా పోకూడదండి. మనం ముఖ్యంగా చేయాల్సిన పుణ్యార్జన. అది పుణ్యపుణ్యం ఆర్జించకపోతే రేపో మాపో ఏదైనా పతనం, ఏదైనా డేంజర్, యాక్సిడెంట్ ఏదైనా జరిగితే ఈ శరీరానికి మనం ఏమైపోతామని చెప్పండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మీరు ఎప్పుడైనా తిరుపతి వెళ్ళారండి? తిరుపతిలో కొండపైన ఘాట్ సెక్షన్కి వెళ్ళే ముందుగా ఈ ట్రాఫిక్ రూల్స్ వాళ్ళండి ఒక బోర్డు కట్టారండి. కొండ ఎక్కుతుంటేనే 3 సూత్రాలు రాసి పారేశారు అక్కడ. వినండి, రేపు ఎప్పుడైనా వెళ్తే చూడండి. స్టాప్ అర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ. ఎంత చక్కని మంత్రాలండి ఇది. అది ట్రాఫిక్ వాళ్ళకైనా మనకి బాగా ఉపయోగిస్తాయండి. స్టాప్ అర్లీ, ఏమయ్యా దర్శనం కోసం త్వరగా బయలుదేరవయ్యా, ఊరికి లేట్ అయితే మళ్ళీ అనుకూలం ఉంటుందో లేదో. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ స్టాప్. దేవ దర్శనం కోసం ఎంత శీఘ్రంగా బయలుదేరితే అంత మంచిది. చూడండి, మొదటి సూత్రం స్టార్ట్ అర్లీ, దాని అర్థం ఏమిటి? బాల్యకాలంలోనే బాగా జపం చేయవయ్యా, ధ్యానం చేయి, భగవంతుని గురించి విచారణ చేయి. బాల్యకాలం అంతా నాశనం అయిపోతున్నది. దేనిలో? ఆటల్లో, పాటల్లో. చూడండి, బాలస్తావత్ క్రీడాసక్త, హోప్లెస్గా నాశనం, 12.5 సంవత్సరం వృధా అయిపోయింది అంశం. పోనీ యవన కాలంలో వీడు ఏమైనా ధ్యానం చేస్తాడంటే తరుణస్తావత్ తరుణీసక్త, దాంట్లో పడతాడండి వ్యామోహం. పోని ముసలివాడు ఇంట్లో ఏమైనా ధ్యానం చేస్తాడంటే వృద్ధస్తావత్ చింతాసక్త, వరీ, యాంగ్జైటీ. తాతగారికండి ఏమిటి సంకల్పం తెలుసునా? మనవాడు ఇంకా వెళ్ళలేదే స్కూల్కి, ఇదే గొడవ వాడికి.
ఈ మనవడి మీద పడతాడండి ఇంకా. పోని అంతటితో పోయిందంటే ముని మనవడు మళ్ళా. ఈ గొడవలన్నీ తాతగారికి ఉంటే ఎక్కడండి ఆయన తరించేది చెప్పండి. కనుక ఎంత శీఘ్రంగా స్టార్టర్లీ త్వరగా అంటే బాల్యకాలంలోనే ధ్యానం, తపస్సు, విచారణ, ఆత్మజ్ఞానం మనం ప్రయత్నం చేయాలండి. శ్రీరామచంద్రుడు కండి 16 ఏళ్ల వయస్సు అండి. శ్రీరామచంద్రుడు తీర్థయాత్రలన్నీ చేసి ఇంటికి తిరిగి వచ్చాడండి. వచ్చిన తర్వాత మనసులో వైరాగ్యం కలిగిపోయింది. ఛీ, ఎందుకు వచ్చిన కర్మ ఇది? రేపు మాపో ఇవన్నీ నశించిపోతాయి కాలగర్భంలో, ఈ రాజ్యం వల్ల, ఈ సంపదల వల్ల నాకేం ఉపయోగం అని చెప్పి వారిలో వైరాగ్యం కలిగిపోయి ఒక మూల కూర్చుని ఏదో చింతన చేస్తున్నాడు ఎవరో రామచంద్రుడు. సరిగా టైంలో విశ్వామిత్రుడు వస్తాడండి ఇక్కడికి రాజభవనానికి. దశరథ మహారాజు వారిని ఆదరించిన తర్వాత ఏదో విషయంలో మాట్లాడి రామచంద్రుడిని కబురు చేయండి కొంచెం నా యజ్ఞానికి సంరక్షణ కానీ విశ్వామిత్రుడు అడిగితే దశరథుడు వారు మొదట అంగీకరించక తటపటాయిస్తున్నాడు. రామచంద్రుని ఎట్లా పంపించాలి, రాక్షసులు చంపేస్తారే అని చెప్పేసి. పక్కనే వశిష్ఠులు వారు గమనించారు. ఓ దశరథ మహారాజు, మీరేం చింతపడబద్దు, శ్రీరామచంద్రునికి అద్భుతమైన ధైర్య సాహసాలు ఉన్నాయి, ఇటువంటి రాక్షసులు లెక్కలేదు, వారికి పిలిపించండి, వారిని విశ్వామిత్రుడు వెంట పంపండి అని వశిష్ఠులు వారు చెప్పారని. వెంటనే దశరథుడు శ్రీరామచంద్రుని కబురు చేశారు. ఆ టైంలో వీరు ఎట్లా ఉన్నారు తెలిసిన, ఏమిటి ప్రపంచం అని చెప్పి వైరాగ్యంతో ఉన్నారు. తీసుకొచ్చినారు ఇద్దరు మహనీయులు అక్కడ ఎదురుగుండా ఉంటే దండాలు పెట్టాడండి. ఎవరికి? విశ్వామిత్రుడికి, వశిష్ఠుడికి, దశరథ మహారాజుకి, ముగ్గురికి రామచంద్రుడు నమస్కారం చేసినారు. విశ్వామిత్రుడు ఒక ప్రశ్న అడిగినారు, రామచంద్ర ఇదేమిటిది, మీ ముఖం చూస్తే చింతాగ్రస్తంగా ఉందేంటి, శోకాకులంగా ఉందేంటి, దీని కారణం ఏమిటో చెప్పండి, రాజాధిరాజు యొక్క పెద్ద కుమారుడు ఎంతో సంతోషంగా ఆనందంగా ఉండవలసిన పరిస్థితిలో దుఃఖంగా ఉన్నారేమిటని విశ్వామిత్రుడు ప్రశ్న అడిగాడు. వెంటనే రామచంద్రుడు చెప్పిన వాక్యం చూడండి, కిమ్మే రాజ్యే నకిం భోగయే కోహం కిమిదమాగతం. ఓ విశ్వామిత్ర మునీంద్ర, ఈ రాజ్యాలు ఈ భోగాలు నాకెందుకండి, నాకు ఒక విచారణ కలుగుతున్నదండి, నేనెవరు, నా యొక్క నిజస్వరూపం ఏమిటో తెలుసుకోవాలనే ఉబలాట నాకు కలుగుతుందంటాడు. చూడండి, కిమ్మే రాజ్యే నకిం భోగై, ఈ భోగములు నాకు వద్దు, ఈ రాజ్యం నాకు వద్దు, ఐ డోంట్ కేర్ ఫర్ ది కింగ్డమ్ నాట్ ఫర్ ది లగ్జరీస్, నాకు కావాల్సింది హూయామాయి. కిమ్మే రాజ్యేన కిం భోగై కోహం, నేనెవరు, కిమిదమాగతం, ఈ జగత్ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ రెండు నాకు చెప్పండి. చూడండి, చిన్నతనంలో అంత విజ్ఞానం వారికి కలిగిందంటే అంత వైరాగ్యం అందరికీ కలుగుతుందా చెప్పండి అది. కనుక బాల్యకాలం అనేదండి అమూల్యమైనటువంటి టైం అని దాన్ని పోగొట్టుకోకూడదండి. ఎందుకంటే మెమరీ బాగుంటుంది, చక్కగా ఆరోగ్యం బాగుంటుంది, ఆ టైంలోనే మనం జాగ్రత్తగా ఆత్మజ్ఞానాన్ని సంపాదించాలండి. పోనీ ఒకవేళ బాల్యకాలం చేయలేదనుకోండి, యవ్వన కాలం అయినా జాగ్రత్త, లేదే ఈ విషయంలో పడిపోయి నాశనం అయిపోతున్నాడు. చూడండి, కనుక మన ఈ శతకాలండి, చూడండి, దాశరథి శతకం, కాళహస్తి శతకం, వీటిల్లో ఎప్పుడు ధ్యానం చేయాలనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు ఆ మహనీయులు ఎంత చక్కగా బోధించారంటే చూడండి, దంతం ఉల్పడనప్పుడే, ఎప్పుడు ధ్యానం చేయాలంటే పళ్ళు ఓడక ముందే ధ్యానం చేయండి అన్నాడు. దంతంబుల్పడనప్పుడే, తనువు నందారోఢి ఉన్నప్పుడే, కాంతాసంగము రోయనప్పుడే, కురుల్ వెల్వెల్లబోనప్పుడే, వింతల్మే నిజరింపనప్పుడే, జరాక్రాంతంబుగానప్పుడే, చింతింపన్వల నీ పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వర. దూర్జటి చూడు ఎంత చక్కగా చెప్పాడు, అయినా కాళహస్తీశ్వర నేను ఎప్పుడు చింతన చేయాలి తెలిసిన, పళ్ళు ఊడక ముందే, ఆరోగ్యం బాగున్నప్పుడే, అన్ని అవకాశాలు చక్కగా ఉన్నప్పుడే మిమ్మల్ని ధ్యానం చేయాలి సార్. ఇకపోతే దాశరథి శతకంలో ఏం చెప్పారో తెలుసండి, ముప్పున గాల కింకరులు ముంగిట వచ్చడు వేళ, రోగములు గొప్పరమైన చో కఫము కుత్తుక నిండడు వేళ, బాంధవులు గప్పెడు వేళ, నీ స్మరణము కల్గును కల్గదో, నాటికిప్పుడే తప్పక చేతు నీ స్మరణము, దాశరథి కరుణాపయోనిధి. ఆ యమదూతలు వస్తే అప్పుడు ఏం చేయగలం, కాబట్టి ఇప్పుడే ఆరోగ్యంగా ఉంది మీ స్మరణ చేస్తామని చెప్పి దాశరథి శతకం రా ఎవరు రామదాస్ గారు అద్భుతమైనటువంటి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే టైం వేస్ట్ చేయకూడదు. బాల్యకాలం, యవ్వన కాలం, ఈ రెండు కూడా మోస్ట్ గోల్డెన్ ఆపర్చునిటీస్ అండి. ఏది వార్ధక్యంలోనండి ధ్యానం చేయడం కొంచెం కష్టం, అయినప్పటికీ మీరు వదలబాకండి, అప్పుడు కూడా ధ్యానం చేయవచ్చున్నది. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ బోధ చెప్తున్నాడు ఆత్మస్వరూపం ఎట్లా ఉన్నదంటే, నవద్వారే పురే దేహి నైవ కురువన్న కారయన్. ఆత్మస్వరూపాన్ని వర్ణిస్తున్నాడు, అది అనటాచ్డ్గా ఉందండి. ఈ కార్యక్రమాలన్నీ మరి ఎట్లా జరుగుతున్నాయి, కన్ను ఎట్లా చూస్తున్నది, చెవి ఎట్లా చూస్తుంది, దాని సాన్నిధ్య మహిమ చేత. వెనక దీపం ఉంటే ఏ ప్రకారంగా సినిమాలో బొమ్మలన్నీ పడుతుంటాయో చూడండి, వెనక లైట్ ఉండాలండి, లైట్ లేకపోతే అసలు బొమ్మలు పడవండి. ఇది బొమ్మలంటే ఏమిటి, ఈ ప్రపంచ విషయాలన్నీ కూడా ఇవన్నీ కనిపిస్తున్నాయండి. ఎక్కడి నుంచి కనిపిస్తున్నాయి, దేనివల్ల కనిపిస్తున్నది, శక్తి అండి, లోపల అఖండమైనటువంటి డివైన్ పవర్, దాన్ని దేవుడు అనండి, ఏదైనా పేరు పెట్టుకోండి, బట్ దేర్ ఇస్ ఎ స్పిరిచువల్ పవర్ బిహైండ్. అది ప్రతి జీవిలోనూ అఖండమైనటువంటి శక్తి ఉన్నదండి.
కనుక దాన్ని తెలుసుకోవాలని సరే. వివేకానంద ఈరోజు జ్ఞాన కర్మ సన్యాస యోగం అని పేరు పెట్టి లోపలండి అద్భుతమైనటువంటి జ్ఞాన విచారణ కూడా చేయబడింది ఈరోజు. అది చాలా ముఖ్యం తెలుసుకోండి. కర్మయోగం అయినప్పటికీ కూడా జ్ఞాన యోగాన్ని గురించి శ్రీకృష్ణ పరమాత్మ ప్రతిపాదిస్తున్నారు. నిన్న జ్ఞాన యోగంలో కర్మను ప్రతిపాదించారు. అయ్యా కర్మ జ్ఞానం అని రెండు డిఫరెంట్గా మీరు ఎప్పుడు భావించొద్దండి. రెండు కంబైన్ అయి ఉంటాయండి. నిష్కామ కర్మ ఆచరించిందే మీకు జ్ఞానం ఎట్లా వస్తుంది చెప్పండి. ఆ జ్ఞానం రావాలంటే కర్మ శుద్ధం కావాలి. చిత్తం శుద్ధం లేనిది ఆత్మజ్ఞానం ఎట్లా వస్తుంది? కాబట్టి రెండు కూడా కలిసే ఉంటాయండి. కర్మ వేరు జ్ఞానం వేరు అని ఎప్పుడు అనబాకండి. ఇప్పుడు చూడండి ఫలం పండు. పండు అనేది మనకు కావాలి. ఎట్లా వస్తుంది? పుష్పం. పుష్పంలో నుంచి పండు వస్తుందండి. పుష్పంలో నుంచి పింద, పింద కాయ, కాయ పండు. కనుక పుష్పాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆదరించాలి. ఇప్పుడు చూడండి మామిడి సీజన్. మామిడి సీజన్ వాళ్ళు పిచ్చికారి కొట్టి మందు కొడుతుంటారు. పూత రాలకూడదు. పూత రాలిపోయిందంటే పండు రాలిపోతుంది. అదేవిధంగా పూత అంటే ఏమిటి చెప్పండి? నిష్కామ కర్మ, భక్తి. ఈ రెండుకి జాగ్రత్తగా చూస్తే దానిలో నుంచి జ్ఞానం అనే ఫలం ఆవిర్భవిస్తుంది. అది మనని తరింపజేస్తుంది చూచారు. కనుక శ్రీకృష్ణ పరమాత్మ మూడింటిని కూడా జాగ్రత్తగా విచారణ చేస్తున్నారు. నాయన నిష్కామ కర్మ, భక్తి, ఆత్మ విచారణ, కర్మ షట్కం, భక్తి షట్కం, జ్ఞాన షట్కం, మూడు కూడా మనం అవలంబించాలి. దీంట్లో డిఫరెన్స్ అనేది ఏమీ లేదండి. అన్ని కూడా మిలిసి మిళితమై ఉన్నాయి. ఒకదానికొకటి బాగా అసోసియేట్ అయి ఉన్నాయండి అది. ఇప్పుడు దేవుడు అనగా ఎవరు, ఏ విధంగా ఉన్నారు అది ఆ ప్రశ్న సాల్వ్ చేస్తున్నారు. వివేకానంద స్వామి దేవుడు అంటే ఎవరు ఒక వాక్యం చెప్పినారన్నది. యతి గీతం, సాంగ్ ఆఫ్ ది సన్యాసిన్, దేర్ ఈస్ బట్ వన్, ప్రపంచంలో ఉన్నది ఒక్కటే అంటున్నాడు. దేర్ ఈస్ బట్ వన్, ది ఫ్రీ, ది నోయర్ సెల్ఫ్, వితౌట్ ఎ నేమ్, వితౌట్ ఎ ఫామ్ ఆర్ స్టెయిన్. ఇన్ హిమ్ ఈస్ మాయా డ్రీమింగ్ ఆల్ దిస్ డ్రీమ్. ది విట్నెస్ హీ అపియర్స్ ఎస్ నేచర్ సోల్. నో ద వాట్ దట్ సన్యాసిన్ బోల్డ్ సే ఓం తత్సత్ ఓం. ఉండు నది ఎల్ల దానయొక్కటుండు అతడే జ్ఞాత ముక్తుండు ఆత్మయతడే అతనిలో యొక్క మాయదాన రచుండు కలల నెన్నయోద్యే గనుచునుండు కాని ఆయాత్మ సాక్షి అయిగాంచుచుండు అది నీవని సత్యంబు మది నెరంగి ఎతిపాడుము కంఠము ఎత్తిపాడు ఎతివరాధీర ఓం తత్సదనుచుబాడు. ఎంత చక్కగా వర్ణించినారు. ఉన్నది ఒక్కటే, అది మన యొక్క ఆత్మస్వరూపం అని ఈ విధంగా అనేక ఉపాయముల ద్వారా, వైరాగ్యం ద్వారా, భక్తి ద్వారా, నిష్కామ కర్మ ద్వారా మన యొక్క నిజస్వరూపం తెలుసుకోవాలండి. అది మన జీవిత లక్ష్యం. అయితే ఇప్పుడు ఒక ప్రశ్న వస్తుంది ఏమిటంటే, ఏమండి మీరు ఆనందం ఉంది, వాళ్ళు ఆనందం ఉంది, అందరిలో ఆనందం ఉంది కదా, మరి ఎందుకు జనం దుఃఖం అనుభవిస్తున్నారు అనే ప్రశ్న వచ్చిందండి. దానికి శ్రీకృష్ణ పరమాత్మ ఆన్సర్ చెప్తున్నారు. చూడండి, జనులు దుఃఖం అనుభవిస్తున్నారు కారణం ఏమిటంటే తన స్వరూపం తెలుసుకోలేదు. సూర్యుడు దేదీప్యమానంగా 12 గంటలకి పగలు వెలుగుతున్నాడండి, కానీ కింద చీకటి, చీకటిగా ఉన్నదండి. కారణం సూర్యుడు కాదు, మధ్యలో నల్లటి మేఘం, నల్లటి మేఘం వచ్చింది కింద, డార్క్నెస్. వాట్ ఈస్ ది కాజ్ ఆఫ్ ది డార్క్నెస్? నాట్ ది సన్. ఈ మధ్యలో ఉన్నటువంటి మేఘం వల్ల చీకటి వచ్చిందే కానీ. చూసారు ఈ దృష్టాంతం చెప్తున్నారన్నది. అజ్ఞానే నావృతం జ్ఞానం, పవిత్రమైనటువంటి ఆత్మస్వరూపం అజ్ఞానం చేత కప్పబడింది. ఈ అజ్ఞానం ఎప్పుడు వచ్చింది? అనేక జన్మల నుంచి కూడగట్టుకుని వస్తున్నదండి. ఈ ఫలానా డేట లేదు, అనాది అనాది కాలం నుంచి వస్తున్నది ఇది. సరే, శంకర భగవత్పాదుల్ని శిష్యుడు అడుగుతాడండి, ఏమండి గురుదేవ జనులు దుఃఖం ఎందుకు అనుభవిస్తున్నారు అడిగాడండి. ఆత్మనః కిం నిమిత్తం దుఃఖం, ఇదండి ప్రశ్న. ఆత్మనః కిం నిమిత్తం దుఃఖం, జీవునికి దుఃఖం ఎందుకు కలిగింది? శంకరుడు ఆన్సర్, శరీర పరిగ్రహాత్, ఈ దేహం ధరించినందువల్ల వస్తున్నది. రాత్రి నిద్రలో దేహం లేదండి, కింద పడిపోయి డిటాచ్మెంట్, దేహానికి మనస్సుకి కనెక్షన్ లేదు. అందుచేత ఎంత ఆనందం అనుభవిస్తున్నాడు. పొద్దున్నే మళ్ళీ దేహం జ్ఞాపకం వచ్చింది, మళ్ళీ వరీస్, యాంగ్జైటీస్ ఇవన్నీ వచ్చేసినాయి. కనుక నేను దుఃఖానికి కారణం శరీరం అన్నాడు ఎవరు? శంకరాచార్య. ఆత్మనః కిం నిమిత్తం దుఃఖం, శరీర పరిగ్రహాత్. అంటే ఈ శిష్యుడు చూడండి ఎంత తెలివిగలవాడు. అయ్యా గురుదేవ శరీరం వల్ల దుఃఖం వచ్చిందని, శరీరం ఎందుకు వచ్చింది అని అడిగేశాడు వాడు. శరీర పరిగ్రహ కేన భవతి కర్మణ అన్నాడు. ఈనాడో చేసుకున్న కర్మ వల్ల ఈ శరీరం వచ్చిందన్నాడు. వాడు వదలలేదండి, కర్మ కేన భవతి అన్నాడు. కర్మ ఎట్లా వచ్చిందో చెప్పండి అన్నాడు. రాగాదిభ్యః, రాగద్వేషముల వల్ల కర్మ పెరిగిపోయింది, అందువల్ల వచ్చిందంట. రాగాదయ కేన భవంతి, ఈ రాగద్వేషాదులు ఎందుకు వచ్చినాయని మళ్ళీ అడిగాడు. వాడు ఇప్పుడప్పుడే వదిలేట్టుగా లేడండి వాడు. అవివేకాత్ అన్నాడు, ఇదో తెలివి తక్కువ వల్ల వచ్చింది అన్నాడు. అవివేక కేన భవతి అన్నాడు. అజ్ఞానాత్ అన్నాడు, అజ్ఞానం వల్ల. అజ్ఞానం కేన భవతి అన్నాడు వీడు. నకేనాపి భవతి అజ్ఞానం అనాది అనిర్వచనీయం. ఇంకా ఆపవయ్యా,
ఈ అజ్ఞానం అనేది అనాది కాలం నుంచి వస్తున్నది, అందువల్ల ఈ దుఃఖాలు వస్తున్నాయి. కానీ ఇప్పుడు మరి ఏం చేయాలి? ఏడుస్తూ కూర్చోటమేనా? కాదు, ఈ అజ్ఞానమును జ్ఞానము చేత తొలగించండి అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. చూచారా, చీకటిని ఎట్లా పోగొట్టాలండి? చీకటిగా ఉంది, దీపం వెలిగించండి, అంతే మనం చేయవలసిన పని. తెలుసుకోలేదు. చూచారా, సూర్యుడు దేదీప్యమానంగా 12 గంటలకి పగలు వెలుగుతున్నాడండి, కానీ కింద చీకటి, చీకటిగా ఉన్నదండి. కారణం సూర్యుడు కాదు, మధ్యలో నల్లటి మేఘం, నల్లటి మేఘం వచ్చింది, కింద డార్క్నెస్. వాట్ ఈస్ ది కాజ్ ఆఫ్ ది డార్క్నెస్? నాట్ ది సన్. ఈ మధ్యలో ఉన్నటువంటి మేఘం వల్ల చీకటి వచ్చిందే గాని. చూచారు, ఈ దృష్టాంతం చెప్తున్నారండి. అజ్ఞానే నావృతం జ్ఞానం, పవిత్రమైనటువంటి ఆత్మస్వరూపం అజ్ఞానం చేత కప్పబడింది. ఈ అజ్ఞానం ఎప్పుడొచ్చింది? అనేక జన్మల నుంచి కూడగట్టుకుని వస్తున్నదండి. ఈ ఫలానా డేట లేదు, అనాది అనాది కాలం నుంచి వస్తున్నది. ఇది కూర్చుంటే లాభం లేదండి. ఏమైనప్పటికీ వీ మస్ట్ మేక్ ఎండెవర్, మస్ట్ మేక్ ఎఫర్ట్. సాధన చేయకపోతే ఎట్లా చెప్పండి? ఈ ప్రపంచంలో మానవుడు దుఃఖం పోగొట్టుకోవాలంటే సాధన చేయాలండి. ఊరికి నోటి మాటలతో ఎవ్వరూ మోక్షం పొందలేరు. రేపు ఆత్మ సంయమ యోగంలో అర్జునుడు గారు ఒక ప్రశ్న అడుగుతారండి, కృష్ణ చక్కని బోధలు చేస్తున్నారు కానీ నా మనస్సు ఎట్లా ఉందో తెలుసునండి. మహాచపలం, మహాచపలం. ధ్యానంలో కూర్చుంటే ఇటు పరిగెత్తుంది, అటు పరిగెత్తుంది, ఎట్లాగండి నిలపటం అని అడి చక్కని ప్రశ్న మనందరం అడిగే ప్రశ్నలు అడిగేశారండి. ఎవరు? అర్జునుడు. కృష్ణుడు ఏమన్నారు చెప్పండి? ఏమయ్యా, నువ్వు నా చుట్టం, నా బంధు, నా స్నేహితుడు, నాకు మంచి తపశ్శక్తి ఉంది, నేను అవతారమూర్తిని, నా తపశ్శక్తి చేత నీ మనస్సును నేను నిలబెడతాను అని అన్నాడా? ఏమన్నా ఆ మాట అన్నారండి? లేదు. వంగతోట్లో బావా అని అనద్దు అన్నాడు, అంతేనండి. ఇంకేం, నువ్వు ఎక్కడైనా బావను కానీ వంగతోట్లో అనబాక. నీ మనస్సు చెప్పలంగా ఉంటే నేనేం చేసేదయ్యా? ప్రాక్టీస్ ప్రొనౌన్సియేషన్, వైరాగ్యము అభ్యాసం, ఈ రెండును అవలంబించామంటే నీ మనస్సు ఒక త్వరలోనే నిలకడ కలుగుతుందని చెప్పేసి నాడు. చూడు, అభ్యాసేన తుక ఉంతేయ వైరాగ్యేన జగృహ్యతే. చూడు, అటువంటి డియరెస్ట్ అండ్ నియరెస్ట్ రిలేషన్, ఎంతో దగ్గర చుట్టం, బంధువుడు, ఆప్తుడు, సఖుడు, భక్తుడు, అటువంటి వారికి కూడా మోక్షం ఇవ్వలేదే. ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. నా మనస్సు లేదంటే నా శక్తి చేత నిలుస్తుందని చెప్పి అన్నారా? లేదు. మనం ప్రాక్టీస్ చేయాలండి, మనం అభ్యాసం చేయాలి. సోమర్తనం పెట్టుకుని ఏ విధమైన దైవ చింతన లేకుండా, ఒక ప్రాణికి ఉపకారం చేయకుండా, భగవంత నామం జపం చేయకుండా, ప్రేమ దయ కరుణ లేకుండా నాకు మోక్షం రావాలి, రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? అది చెప్పండి. సోమరితనం బద్ధకం పనికి రాదండి. సరే, నాయమాత్మ బలహీనేన లభ్య ముండకోపనిషత్. దుర్బలుల చేత, బద్ధకం గలవాడి చేత, సోమరితనం గలవాడి చేత ఆత్మ పొందబడదు. ఘంటావధంగా అద్భుతమైన వాక్యం. నాయమాత్మ బలహీనేన లభ్య ప్రమాదో బ్రహ్మనిష్టాయాం నకర్తవ్య. ప్రమాదం అంటే మన తెలుగులో ప్రమాదం కాదండి, సంస్కృతిలో ప్రమాదం అంటే బద్ధకం. సోమరితనం వల్ల ఎవడు మోక్షం పొందలేడు. ప్రమాదో బ్రహ్మనిష్టాయాం నకర్తవ్య కదాచన ప్రమాదే జృంభతే మాయా సూర్యాపాయే తమో యథ. సూర్యుడు అస్తమించగానే చీకటి వచ్చేసింది. ఇదివరకు ఎక్కడ దాక్కుంది చెప్పండి? ఎవరికి తెలియదు చీకటి ఎక్కడుందో. సూర్యుడు అస్తమించగానే వచ్చి కప్పేసిందండి అందరినీ. చూసారు కనుక, ప్రమాదం అంటే సోమరితనం చాలా డేంజర్ అని చెప్పి శాస్త్రంలో చెప్పబడిందండి. ఒక ఆశ్రమంలోనండి గురువు గారు ఉన్నాడండి. ఎవరో కొత్తగా శిష్యుడిగా చేరాలని వచ్చాడండి. అక్కడికి వచ్చి దండం పెట్టాడు గురువు గారు, నన్ను మీ శిష్యుడిగా చేర్చుకోండి అన్నాడండి. వాడి ముఖం చూస్తే గురువు గారికి డౌట్ వేసిందండి. ఇది తమో గుణంగా ఉన్నాడే వీడు, చెప్పిన పని చేసేట్టుగా లేడే, బద్ధకంగా కనిపిస్తున్నాడే వీడు. ఎందుకంటే ఇంగ్లీష్లో సామెత ఉందండి, ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అంటారు మహనీయులు చెప్పగలరు. మరి వాడు చూస్తే వీడిదో బద్ధకం వాడుగా ఉన్నాడని, నిన్ను చేర్చను శిష్యుడుగా అన్నాడు. ఎవరు? గురువు గారు. స్వామి, మీరు ఏ విధంగా ఆజ్ఞిస్తారో అట్లా చేస్తాను నేను, తప్పకుండా మీ ఆజ్ఞ నెరవేరుస్తాను, నన్ను శిష్యుడిగా చేర్చండి అన్నాడు. చేర్చను, ఎందుకంటే నీ ముఖం చూస్తే సోమరిగా కనిపిస్తున్నది, చేర్చను. స్వామి, మీరు అట్లా అనబాకండి, తప్పకుండా చేర్చండి, మీరు చెప్పినట్టు నేను ఆచరిస్తానన్నాడు. నన్ను శిష్యుడిగా చేర్చండి అన్నాడు. చేర్చనున్నాడు. అయితే నన్ను శిష్యుడిగా చేర్చరా అన్నాడు. చేర్చనున్నాడు. కొన్ని గురువుగా చేర్చుకోండి అన్నాడు అండి వాడు. వాడు ఆలోచించాడు, గురువు అంటే పూలమాలలు వేస్తారు, భిక్షలు, పాదకానుకలు దంచి కొట్టచ్చు అనుకున్నాడు వాడు. ఇట్లా ఉందండి అది. శిష్యుడికే గతి లేనప్పుడు గురువుకి ఎసరు పెట్టాడండి వాడు. అదేవిధంగా స్టూడెంటుగా చేయవలసిన పనిలో లేకపోతే టీచర్కి ఎసరు పెడితే ఎట్లా చెప్పండి? అది శిష్యుడికే అర్హత లేకపోతున్నది. ఇప్పుడు ఈ కాలంలో శిష్యునికి ఉన్న అర్హతలు ఏవైనా ఉన్నాయా చెప్పండి? ఎవరైనా 4 సాధనలు చెప్పినారండి, సాధన చతుష్టయం ఉన్నదో కనుక్కోండి, ఎవరికి ఏ శిష్యుడికి ఉన్నదో కనుక్కోండి. అది నిత్యానిత్య వివేకము, అదన్నీ టెక్నికల్ టర్మ్స్ వదిలేస్తే సామాన్య భాషతో చెప్తాను, వివేకము, వైరాగ్యము, ఇంద్రియ నిగ్రహము, ముముక్షత్వం. ఈ 4 సాధనలు ఉంటేనే బ్రహ్మ విద్యకు అర్హుడు అని పెద్దలు చెప్పారు. అధాతో బ్రహ్మ జిజ్ఞాస
బ్రహ్మసూత్రాలకి అథ. అథ అంటే ఆఫ్టర్ వైడ్స్ పిమ్మట మీరు బ్రహ్మ విచారణ చేయండి. ఏ పిమ్మట? ఈ సాధన, నాలుగు సాధనలు చేయాలి. వీడు చేస్తే కదండి వీడు ఏం ఆచరించాడు, వివేకం ఉందా, విజ్ఞానం ఉందా, ఏమున్నా చెప్పండి అది. కనుక శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు, ప్రమత్తత పనికిరాదు అని చెప్పి ఒక టైం టేబుల్ ఇస్తున్నాడండి, గోన్ దీన్ని ఆచరించండి అని. సుచర్ మనస్సు నిలవాలంటే, ఆత్మజ్ఞానం కలవాలంటే దానికి చక్కగా ఒక రొటీన్, ఒక టైం టేబుల్, చక్కగా క్రమశిక్షణ ఇవ్వాలని చెప్పి చెప్తూ శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకం చెప్తున్నారండి. తద్బుద్ధయ తదాత్మాన తన్నిష్టాః తత్పరాయణా గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మష. చక్కని వాక్యం, ఒక చక్కని ప్రోగ్రామ్ ఇచ్చినాడండి. మనస్సును ఖాళీగా పెట్టద్దు. మనస్సును ఖాళీగా పెడితే పాడు చింతలు సంకల్పాలు ఇవన్నీ సంకల్పిస్తూ ఉంటుందండి. అంచేత కృష్ణ పరమాత్మ గివ్ ఇట్ సమ్ స్పిరిచువల్ వర్క్ ఆర్ డివైన్ వర్క్ ఆర్ ఎనీ వర్క్, ప్రాపంచికమైన పనులు అయినా ఇవ్వండి, ఆఖరికండి ఇదిగో బ్రహ్మార్పణం, కృష్ణార్పణం, రామార్పణం అని చెప్పి చెప్పండి. దాంట్లో దోషం లేనిటువంటి కార్యముల్లో ప్రవేశించండి. ఏదైనా పని ఇవ్వకుండా ఊరికే సోమరిగా ఉంటేనండి నాశనం అయిపోతుందండి మనస్సు. ఇప్పుడు ఎవరైనా ఊరికే కూర్చుని నేనేమి చేయటం లేదు, నేను గొప్పవాడిని అని చెప్పి అనుకోబాకండి, ఎందుకంటే అది తమో గుణం అండి. ఏమి చేయకుండా ఊరికే అకర్మణత్వం చూడండి, అది నైష్కర్మ్యం కాదండి, అకర్మణత్వం. ఏమి లోకం చూడండి, గోడ గోడ ఏమైనా పనిచేస్తుందా, దానికి ఏమైనా పుణ్యమా పాపమా చెప్పండి గోడకి. అదేవిధంగా ఏమి పని చేయకుండా సోమరిగా కూర్చుని ఉంటే వారికి జీవితమే వ్యర్థం అయిపోతుంది అన్నది. ఈ మధ్య ఒక ఆయనండి ఇంకో ఆయనతో అంటున్నాడు, నా గడియారం స్లో పోదు ఫాస్ట్ పోదు అన్నాడండి. అవతల ఆయన ఉరివిరి ఇంత కరెక్ట్గా పోతుందా, కాదండి ఆగిపోయిందట అండి, అది ఆగిపోయిన గడియారాలు కూడా స్లో పోవు ఫాస్ట్ పోవు. ఈ తమో గుణం గల వాళ్ళంతా అదే లెక్క అండి, ఆగిపోయిన గడియారాలు. ఇటు పుణ్యం లేదు పాపం లేదు, ఊరికి కూర్చుని టైం అంతా నాశనం చేస్తుంటారు. అట్లా వద్దని చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. సుచర తద్బుద్ధ చూడండి, రొటీన్ చక్కని ప్రోగ్రామ్, అందరూ ఆలోచించండి ఏమిటో ఇది. తద్బుద్ధయస్తత్మానస్తన్నిష్టాస్తత్పరాయణ గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మష. మనస్సుని పరిపరి విధముల బహిర్ముఖంగా పోనీయబాకండి. తత్ బుద్ధయ, నీ బుద్ధిని తత్ అంటే పరమాత్మ ఎందు స్థాపించు. దీని పేరే చూడండి, హృదయంలో పరమాత్మ ఎందు ఈ ప్రాపంచికమైనటువంటి విషయాల్లో పరిగెత్తుతూ ఉంటుంది అనుకోండి, దాన్ని కొంచెం ఉపసంహరించండి. దీని పేరు ప్రత్యాహారం. ఎక్కడ పెట్టవలనం? ఆత్మ. తత్ అంటే ఆత్మ చూడండి, తత్వమసి అంటాడు చూడండి. తత్ అంటే ఏంటి? సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ, దాని ఎందు లగ్నం చేయి. దేన్ని? నీ బుద్ధిని. తద్బుద్ధయ తదాత్మాన దాన్ని గూర్చే చింతన చేయి. ఊరికి అనవసరంగా నీకు ఎప్పుడైనా టైము ఖాళీగా ఉంటే లోకాభిరామాయణం, వీళ్ళతో వాళ్ళతో హస్కు ఇదంతా వద్దు, చక్కగా ఈ ఆత్మస్విచింతను గూర్చే నువ్వు చేసుకోవచ్చు. తదాత్మానస్తన్నిష్టా తత్పరాయణ, ఈ విధంగా మనస్సుని ఖాళీగా పెట్టద్దు అంటున్నాడు చూడండి. చూడండి మనస్సు కనుక ఊరికే ఉంటే కూర్చోండి, ఊరికే కూర్చోండి, ఇటు పరిగెత్తుంది అటు పరిగెత్తుంది, ఈ సంకల్పం ఆ సంకల్పం, ఈ వృత్తి ఆ వృత్తి, అంత పాడు గొడవలన్నీ తెచ్చి పెడుతుందండి ఏది? మనస్సు. అంచేత మహనీయులు ఏం చెప్పారు? ఏదో ఒక దైవ కార్యం ఇవ్వవే, ఏదో ఒక పరోపకార కార్యం ఇదొట్టి దాన్ని ఊరికే పెట్టవద్దని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. చూడండి తద్బుద్ధయ గివ్ ఇట్ సమ్ సార్ట్ ఆఫ్ ఆక్యుపేషన్. అది ఊరికే సోమరిగా పెట్టద్దు. తదాత్మానస్తన్నిష్టా తత్పరాయణ గచ్చంత పునరావృత్తి. పోనీ ఒకవేళ ఊరికే ఉంచామనుకోండి ఏం చేస్తుంది తెలిసిన? ఎక్కడెక్కడెన్ని పాడు సంకల్పాలు ఉన్నాయి చూడండి, అవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటున్నది అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ ఆయన అట్లా చేయవద్దు, దానికి చక్కని ఆధ్యాత్మికమైన కార్యక్రమం ఇవ్వండి అని చెప్పి ఈ శ్లోకం చెప్పినాడండి. పూర్వం ఒక చోట ఒక చిన్న గాథ ఉందండి. ఒక రైతు ఉన్నాడండి, 100 ఎకరాల పొలం ఉందండి వాడికి, 100 ఎకరాలు దున్నలేక చస్తున్నాడండి. 1 ఎకరం దున్నటమే పెద్ద కష్టం, 100 ఎకరాలు దున్నాలంటే చాలా బాధపడుతూ ఆ పనులన్నీ తెవలక పెద్దలను అడిగారు, ఏమండి నాకు కావాల్సిన పనులు ఉన్నాయి ఇవన్నీ నెరవేరటానికి ఉపాయం చెప్పండి అంటే, మేం చెప్పేది ఏమిటి, నిన్ను సృష్టి చేసిన బ్రహ్మదేవుని గురి తపస్సు చేయవయ్యా, ఆయన యొక్క అనుగ్రహం ఉంటే ఇటువంటి పనులు ఒక లెక్క అన్నారు. ఇక చూడండి ఊరు బయట కూర్చొని జపాలు తపాలు మొదలుపెట్టాడు ఈ రైతు. ఆఖరికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనాడు. ఏం కావాలి నీకు అన్నాడు, మోక్షం అన్నాడు. మోక్షం తర్వాత ముందు నా 100 ఎకరాలు దున్నే పని చూడవయ్యా అన్నాడు. దున్నలేక చస్తున్నాను, నాకు ఏదన్నా సహాయం పంపించండి ఎవరినైనా, ఇవన్నీ నా పనులన్నీ నెరవేర్చేయాలి అన్నాడు. సరే ఒక రాక్షసుని పంపిస్తాను, వాడు మీరు ఏ పని చెప్పినా వెంటనే చేసి పారేస్తాడు, కానీ ఒక షరతు, మీరు వాడిని ఖాళీగా పెట్టారా మింగేస్తాడు మిమ్మల్ని మింగేస్తాడు. ఈ షరతు జ్ఞాపకం పెట్టుకో. ఈయన అన్నాడు, ఏంటండి అట్లా మాట్లాడతారు, 100 సంవత్సరాలు కావాల్సిన పనులన్నీ నా దగ్గర లిస్ట్ ఉంది, ఒకటి ఇస్తూ వాడిని ఊపిరి తిరగనీయకుండా వాడిని పనిచేయిస్తాను అన్నాడు. సరే తథాస్తు అన్నాడు బ్రహ్మదేవుడు. అంతర్ధానం అయిపోయినాడు, రాక్షసుడు వచ్చాడు, వర్క్ అన్నాడు.
100 ఎకరాలు 3 సార్లు దున్నవాయి అన్నాడండి. బాగా 3 సార్లు ఈయననుకున్నాడు. 100 ఎకరాలు దున్నాడంటే 10 రోజులైనా పడుతుందని. లేదండి, 2 రోజుల్లో దున్నేసి వచ్చేసాడండి వాడు. వర్క్ అన్నాడు. సరే, 6 అంతస్తుల మేడ కట్టవాయి అన్నాడు. గవాల్ అదే 4 రోజులు పడుతుంది అనుకున్నాడు. కాదండి, 3 రోజుల్లోనే మేడంతా కట్టేసి వచ్చేసాడు. వర్క్ అన్నాడు. ఈయన లిస్ట్ అంతానండి, 4 రోజుల్లో లిస్ట్ అంతా అయిపోయిందండి. ఇంకా పని చెప్పకపోతే మింగేస్తాడు వీడు. ఈ ప్రమాదంలో పడిపోయినాడండి. అయ్యో, ఇంకా 4 పనులు ఉన్నాయండి, అవి అయిపోతే వీడు చస్తాడు, ఇంకా మింగేస్తాడు. ఊరు బయట గురువు గారు ఉన్నారండి ఆశ్రమం. అక్కడికి వెళ్ళి అర్ధరాత్రి వేళ కాళ్ళ మీద పడ్డాడండి. మహాప్రభో పాహిమాం పాహిమా. ఏమిటో అర్ధరాత్రి వచ్చినా వీటి? ఏం లేదండి, ఒకటి కొని తెచ్చుకున్నా నేను అనవసరంగా, దాన్ని వదలు కొట్టుకోవాలి ఇప్పుడు. ఏమిటన్నాడు, తపస్సు చేసి రాక్షసుని తెచ్చుకున్నాను, వాడు అన్ని పనులు చేసేసాడు, కానీ పని లేకపోతే నన్ను మింగేస్తాడు. ఇంకా 3 పనులు ఉన్నాయి, అవి అయిపోయిన తర్వాత మింగేస్తాడు. కాబట్టి క్షమించి వాడిని తప్పించుకునే ఉపాయం ఏదైనా చెప్పండి. వాడు పారిపోతే చాలు, ఇంకేమవుతుంది, నా పనులు పోయినా చేయకపోయినా పర్వాలేదు, వాడు వెళ్ళిపోతే చాలు, ఉపాయం చెప్పండి అన్నాడు. గురువు గారి చెవిలో ఒక మంత్రం చెప్పాడని ఆ మంత్రం తీసుకుని వచ్చేసాడు. రాక్షసుడు అప్పుడే వర్క్ వర్క్ అంటున్నాడు. రాక్షసుడా, నీకు పనే రా అని ఊరు బయటగా తీసుకుపోయినాడు రాక్షసుని. ఎవరు ఈ రైతు? అక్కడ తాటి చెట్టు ఉందండి, పెద్ద తాటి చెట్టు. రాక్షసుడా, నీకు పని కదా, తాటి చెట్టు ఎక్కమన్నాడు. వాడు గబగబా పైకి ఎక్కేశాడు. పైనుంచి కాకేశాడు. పని దిగు అన్నాడని. దిగిన తర్వాత పని ఎక్కువ అన్నాడని. రాక్షసుడా, ఇక నన్ను అడగద్దు, దిగితే ఎక్కుతుండు, ఎక్కితే దిగుతుండు అన్నాడు. వాడు ఎక్కి దిగి 10 సార్లు చెప్పకుండా పారిపోయినాడు. వదిలిపోయిందిరా దేవుడా, వదిలిపోయిందిరా అనుకున్నాడు. ఎవరో రాక్షసుడు, మన మనస్సు, మన మనస్సు అది వింగేస్తున్నదండి మనల్ని. దాన్ని ఖాళీగా పెట్టామా, తినేస్తున్నది. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ చక్కని ప్రోగ్రాం, తద్బుద్ధయస్తదాత్మానస్తన్నిష్టాస్తత్పరాయణ గచ్చంత పునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మషా. ఈ విధంగా అనేకమైనటువంటి సాధనలో మనస్సును లొంగతీయటానికి ఎన్ని ఉపాయములు చెప్తున్నారు చూడండి శ్రీకృష్ణ. ఊరికే నోటి మాటతో మోక్షం రాదండి, అది ప్రయత్న ఫలితం. అది ఇంతవరకు అనేక జన్మలు ప్రయత్నం లేకుండా నాశనం చేశాడు టైం అంతా. ఇప్పుడు ఆ మహనీయుల యొక్క బోధన మనం జాగ్రత్తగా విశ్వాసం చేత గ్రహించి శ్రద్ధతో దాన్ని ఆచరించాలి. సరే, నేను అడిగిన శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞానం ఎట్లా వస్తుందనే ప్రశ్నకి ఆన్సర్ ఏం చెప్పారు చెప్పండి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ, శ్రద్ధల గురువు మీద నేను చెప్పలేదండి. 4 ఫెయిత్స్, ఫెయిత్ అపాన్ ది మాస్టర్, ఫెయిత్ అపాన్ గాడ్, ఫెయిత్ అపాన్ స్క్రిప్చర్స్, ఫెయిత్ అపాన్ హింసెల్ఫ్. దైవ విశ్వాసం, శాస్త్ర విశ్వాసం, గురు విశ్వాసం, ఆత్మవిశ్వాసం, ఈ 4 లేకపోతే మానవుడు తరించడండి సార్. కనుకనే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ ఉండాలండి దేవుని మీద, గురువు మీద, శాస్త్రం మీద, తన మీద. తన మీద విశ్వాసం అన్నిటికంటే గొప్పదండి. ఎందుకంటే తన మీద నమ్మకం లేకపోతే వాడు అసలు పనిలో దిగనే దిగడు వాడు. చూచారు, తన ప్రతి వారునండి తను అల్పుడుగా చిత్రించుకోకూడదండి. ఎందుకంటే అఖండమైనటువంటి చైతన్యం తనలో ఉన్నది. ఏమండి, నేను అల్పుడును, నా జాతి తక్కువ, నా కులం తక్కువ, నేను స్త్రీని, నాకు అధికారం లేదు, నాకు శక్తి లేదు, ఇట్లా ఎప్పుడు అనుకోవద్దండి. సరే, ఆ లోపల ఉన్నటువంటి శక్తి అద్భుతమైన డైనమిక్ పవర్ అండి అది. దాన్ని గురించి మనం చక్కగా చింతన చేయాలన్నది. బలహీనుడను నేను అని తలంచుతు నీవు పరితపించకువో ఈ మనసా, శక్తులన్నీయు నీలోనే కలవంచు భావించి ధైర్యంబు చేయబట్టు మనసా. ఋషులు పొందిన శాంతి కలుగునా నాకని సంశయింపకువో ఈ మనసా, అభ్యాస వశమున సర్వులకు మోక్షంబు సమకూరు ధరణిలో మనసా. దీని పేరు పెసిమిజం, పనికిరాదండి ఆప్టిమిజం. చూచారు, ఇంగ్లీష్లో 2 పదాలు ఉన్నాయి. పెసిమిజం అంటే ఏడుస్తూ కూర్చోవడం, ఎప్పుడు ఇది లేదు అది లేదు అని చెప్పి వరీస్, యాంగ్జైటీ దీంతో పడి నాశనం అయిపోయి, అది అట్లా ఉండకూడదండి. ఆప్టిమిజం, నేను తప్పకుండా సాధన చేస్తాను, ఋషులు పొందిన శాంతి నాకెందుకు రాదు, నేను కూడా ఒక వ్యక్తినే కదా, ఋషులంటే ఏ ఆకాశంలోంచి ఊడిపడ్డారండి పూర్వం ఉన్న పెద్దలు గురువులంతా చెప్పండి. సామాన్యమైనటువంటి జనకుడు ఎవరు చెప్పండి? ఒక సామాన్యమైన రాజు చక్కగా డిసిప్లిన్తో ఆచరించినాడు, తరించినాడు, ఇతరులకు ఆదర్శవంతుడైపోయినాడు. అదేవిధంగా మనం కూడా ప్రయత్నం చేస్తే, నిన్న చెప్పారు మనస్సు నిగ్రహించడం రేపు వస్తుందండి. అభ్యాసేన తు కౌంతే యా వైరాగ్యేన జగృహ్యతే. ప్రాక్టీస్ అండ్ డెనౌన్సియేషన్, అభ్యాసము వైరాగ్యము, ఈ రెండింటి వల్ల ఎవరైనప్పటికీ మనస్సును జయించవచ్చునని ఘంటాబద్ధంగా చెప్తారు రేపు ఆత్మ సమయం. కనుక నిరుత్సాహం పనికిరాదండి, ఎంతసేపటికి కూడా ధైర్యం. కనుక శ్రీ నో నీడ్ ఆఫ్ లుకింగ్ బిహైండ్, చూడండి వివేకానంద వెనక చూడబాకో అన్నాడు. నో నీడ్ ఆఫ్ లుకింగ్ బిహైండ్ ఫార్వర్డ్, వీ వాంట్ ఇన్ఫినిట్ ఎనర్జీ, ఇన్ఫినిట్ జీల్, ఇన్ఫినిట్ పేషెన్స్ అండ్ ఇన్ఫినిట్ కరేజ్, దెన్ ఓన్లీ గ్రేట్ థింగ్స్ విల్ బి అచీవ్డ్ అన్నాడు. చూడండి ఎంత అద్భుతమైన వాక్యం. చూడండి,
ధైర్యం ఉండాలండి. ఏదైనా గొప్ప కార్యం చేయాలంటే ఏ ఏడుస్తూ కూర్చుని నా వల్ల కాదు నా వల్ల కాదు అని ఎప్పుడు అనుకోకూడదండి. ఏమైనప్పటికీ కూడా తప్పకుండా మనం ఆచరిస్తే ఆ శక్తి విజృంభిస్తుందండి. మనలో శక్తి లేక కాదు, ఉన్నది కానీ కప్పబడి ఉన్నది. కనుకనే శ్రీకృష్ణ పరమాత్మనైన సాధన చెయ్యని. ఇప్పుడు ప్రపంచంలో అనేకమైనటువంటి ప్రాణికోట్లు ఉన్నాయి కదా, సమత్వం సమభావన బోధిస్తున్నాడు ఈ అధ్యాయంలో నుండి చక్కని సిద్ధాంతం. చిన్న దృష్టాంతం అండి, లైట్లు ఎన్ని రకాలుగా ఉన్నాయి చెప్పండి. ఇది గుండుగా ఉంది, ఇది పొడుగ్గా ఉంది, ఇంకోటి ఇదిగా ఉంది, రకరకాల కలర్ బల్బ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఏమండి కరెంట్ ఎట్లా ఉన్నది చూడండి. ఆ కరెంటు దృష్టి ఉంటే ఇది పొడుగ్గా ఉన్నంత మాత్రం చేసి దాంట్లో గొప్ప ఏం లేదండి. సరే ఇప్పుడు ఎవరైనా ఇన్ని ప్రాణులు ఉన్నాయి కదా, కొన్ని రకరకాలుగా ఉన్నాయి కదా, అన్నిట్లో ఆత్మస్వరూపం ఎట్లా వ్యాపించున్నదంటే 7వ అధ్యాయంలో చెప్తారు ఈ మాల దృష్టాంతం అండి. సరే పుష్పాలు చూడండి, తెల్లగా ఉంది, ఇది ఎర్రగా ఉంది, ఇది పచ్చగా ఉంది, రకరకాలుగా ఉన్నాయి. దారం ఈక్వల్గా హోమోజీనియస్గా స్పాంటేనియస్గా ఉన్నదండి దీంట్లో. అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు ఈ జగత్తులో ఉండేటువంటి ప్రాణికోట్లు ఆకారాలు వేరుగా ఉన్నా ఆత్మవస్తువు ఒకటే అని చెప్తున్నారండి. సరే విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవశ్వపాకే చ పండితా సమదర్శిన. అర్జున పండితులు అంటే ఎవరో తెలుసిన, ప్రపంచంలో అనేక రకాల ప్రాణులు ఉన్నాయి కానీ సమదర్శిన అందరిలో కూర్చోండి కరెంటు దృష్టి అనమాట. ఇప్పుడు చూడండి ఒక శరీరం ఉందండి, శరీరంలో ఏమున్నాయి, మాంసం రక్తం ఇవన్నీ ఉన్నాయి కదా. ఎక్స్రే వేయండి, డాక్టర్లు ఎక్స్రే వేస్తారు, ఏం కనిపిస్తుంది, ఎముకలు, ఎముకలు మాత్రం కనిపిస్తాయండి. చూడండి ఆ ఎముకల్లో ఏదైనా డిజీజ్ ఉంటే నోట్ చేసుకుంటాడు ఎక్స్రే. అదేవిధంగా కిరణాలు, జ్ఞాన కిరణాలు ప్రసరించాలండి. చూడండి ఈ జ్ఞాన కిరణాలు కనుక వ్యక్తుల మీద ప్రసరింపజేస్తే స్త్రీ పురుష భేదం ఉండదండి. రక్తం మాంసం కనిపించనే కనిపించదు, ఏం కనిపిస్తుంది, లోపల ఆత్మ సుచర. ఆ లోపల ఆత్మ ఈ స్థూలదేహం కనిపించనే కనిపించదండి. అటువంటి జ్ఞాన దృష్టి మనం సంపాదించాలి. కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ ప్రాణుల్లో అనేక రకాల ప్రాణులన్నింటినీ ఒక చోట చేర్చి చూడండి శ్రీకృష్ణ పరమాత్మ ఆదేశిస్తున్నారు ఇటువంటి ప్లాట్ఫారం. ఓ ప్రాణులారా, నేను పిలిచిన వారు మాత్రం రాండి అని శ్రీకృష్ణ పరమాత్మ ప్రాణులన్నింటినీ ఆదేశించి నంబర్ వన్ మొట్టమొదట ఒక ప్రాణిని పిలుస్తున్నారండి. ఎవరో తెలుసిన, విద్య వినయము కలిగిన బ్రాహ్మణోత్తముడు. బ్రాహ్మణోత్తం అయ్యా రాండి దయచేయండి అని ఈ ప్లాట్ఫామ్ మీద కూర్చోబెట్టాడండి. ఎవరు కృష్ణ పరమాత్మ విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే కూర్చోబెట్టారు ఇక్కడ. ఏ తర్వాత ఎవరిని పిలుస్తారా అని చెప్పి అందరూ ఆలోచిస్తుంటే ఆవు, ఈ ప్రాణికోటల ఆవుని పిలిచాడండి. అయ్యా గోవు గారు దయచేయండి దయచేయండి ఈ బ్రాహ్మణుని పక్కన కూర్చోండి అన్నారండి. సరే ఎవరు కృష్ణ పరమాత్మ. తర్వాత ఎవరిని పిలుస్తారా అని ఈ ప్రాణులన్నీ ఆలోచిస్తుంటే ఏనుగుని పిలిచాడండి. అయ్యా ఏనుగు గారు దయచేయండి, యు ఆర్ వెల్కమ్ అని చెప్పి ఆ ఆవు పక్కన ఏనుగుని కూర్చోబెట్టాడు. తర్వాత ఎవరిని పిలిచాడు తెలుసండి, కుక్క. అయ్యా కుక్క గారు దయచేయండి, యు ఆర్ వెల్కమ్ అన్నాడు, కుక్క గారు కూర్చోబెట్టాడు. తర్వాత ఈ చివర కుక్క మాంసం తినేటువంటి చండాలుని కూర్చోబెట్టాడు. ఎంతమంది 5 రకాల ప్రాణులు అండి, భిన్న భిన్నంగా ఉన్నారు. వీరు విద్యా వినయ సంపన్న కలిగే బ్రాహ్మణోత్తముడు, ఈయన చండాలుడు, ఈయన మాంసం కుక్క మాంసం తినే ఆయన. ఈ మధ్యలో జంతువులు చూడండి, ఏనుగు పెద్దది, కుక్క చిన్నది, ఆవు ఇంకో రకంగా ఉంది. చూడండి ఇన్ని ప్రాణులు ఉన్నప్పటికీ దీంట్లో సమదృష్టి ఎవరికి ఉందో వారే పండితులు అని ఎంత అద్భుతమైన చూడండి. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవశ్వపాకే చ పండితాః సమదర్శినః. చూడండి సమదృష్టి కలిగి ఉండాలి, అప్పుడు ఏమవుతుంది దాని ఫలితం, ప్రేమ దయ కరుణ. చూడండి వాడిని కొడతాడా ఎప్పుడైనా వాడు చెప్పండి, ఎందుకు అక్కడ ఉన్నటువంటి ఆత్మ ఇక్కడే వెలుగుతున్నప్పుడు ఎట్లా వాడి మీద ద్వేషం ఉంటుంది చెప్పండి. అది ఉపనిషత్తులు ఇదే విధంగా గంభీరంగా చెప్తున్నాయి. యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవా భూత్ విజానత తత్ర కో మోహ కశోక ఏకత్వం అనుపశ్యత. ఏకత్వాన్ని చూసే వాడికి ఇంకా భిన్నత్వం ఎట్లా ఉంటుంది, ద్వేషం ఎట్లా ఉంటుంది. చూడండి ఒక దేశం ఇంకో దేశాన్ని కబళిస్తున్నాయి, ఒక ప్రాణి ఇంకొక ప్రాణిని బాధ పెడుతున్నాడు. పేపర్లో చూడండి ఎన్ని హత్యలు ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి, దీనికన్నిటి కారణం ఏమిటి చెప్పండి, వాడు వేరు వీడు వేరు అని గోడలు కట్టుకుంటున్నారు. ఈ డిఫరెన్స్ వల్ల మానవుడికి అపకార బుద్ధి కలుగుతున్నదండి. లేదే ఒకే స్వరూపంలో ఈ చెయ్యి వచ్చి ఈ చెయ్యి నెట్ట కొడుతుంది, విశ్వరూపంలో ఒక అవయవం ఇంకొక అవయవాన్ని కొడుతుందా చెప్పండి. కనుక అన్ని ఈక్వల్గా ఎప్పుడు మనకి తెలుస్తుందంటే ఒక్కటే యూనిటీ, ఆల్దో దేర్ ఈస్ డైవర్సిటీ ఇన్ ది యూనివర్స్ దేర్ ఈస్ యూనిటీ అనేటువంటి సత్యం మనకి అవగాహన కావాలి. అందుచేత శ్రీకృష్ణ పరమాత్మ చక్కని దృశ్యం చూపిస్తున్నాడండి. చిన్న దృష్టాంతం చూడండి, ట్యూబ్ లైటు, ట్యూబ్ లైట్ ఎంత పొడుగ్గా ఉందో చూడండి, పొడుగు లైటు, ఇంకోటి ఏమో గుండుగా ఉంది అది. సరే ఇప్పుడు మీలో ఎవరైనా పొడుగ్గా ఉంటే ఆయన ట్యూబ్ లైట్ అండి, ఆయన ట్యూబ్ లైట్ అది. ఎవరైనా గుండుగా ఉంటే ఆయన డూమ్ లైట్ అండి. రకరకాల చీరలు కడితే కలర్ బల్బ్స్ అండి వీళ్ళంతా. ఏమంటే ఇంతే కదా, అయ్యో నేను గొప్పవాడిని, నా రంగురంగు చీరలు ఉన్నాయి, నేను పొడుగు వాడిని అంటే కరెంట్ ఆగిపోతే బల్బ్ ఏమవుతుందండి, కొంచెం ఆలోచించండి. కరెంట్ ఉన్నంత వరకు పొడుగు పొట్టి,
కరెంట్ ఆఫ్ అయిపోతే ఈ పొడుగులు ఏమైనా ఉపయోగిస్తాయో చెప్పండి, లేదు కదా. అదేవిధంగా నేను పండితుణ్ణి, నేను జ్ఞాని, నేను ధనవంతుణ్ణి, నేను సౌందర్యవంతుణ్ణి, ఏమండి ఎంతకాలం ఉంటాయి చెప్పండి అది. కనుక నేను శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో నుండి దీన్ని ఇది దూరంగా నెట్టేసేయండి. ఇవన్నీ కూడా ప్రాపంచికమైనటువంటి విషయాలు సార్. మనస్సును అంతర్ముఖం చేసి పరమాత్మలో స్థాపించండి, ఎంత ఆనందం కలుగుతుందండి చూడండి. కనుక నేను గొప్పవాడిని చెప్పి ఎప్పుడు విర్రవేయకూడదు. ఇవన్నీ కూడా ఇవాళ వస్తాయి రేపు పోతాయండి. ఇది బాహ్యమైనటువంటి గొప్పతనాలన్నీ ఇవన్నీ అంటించుకున్నటువంటివండి. ఇవన్నీ నిలవు, ఎల్లకాలం నిలవు. దాని శాశ్వతమైనటువంటి వస్తువు ఏదో దాన్ని మాత్రం మనం పట్టుకోవాలండి. గర్వము అహంకారము వద్దని చెప్పి పెద్దలు చెప్పటం లేదు. మాకురు, మాకురు అంటే మీకు గర్వం చేయబాక, కలిగి ఉండబాక. మాకురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్కాల సర్వం. శంకరాచార్యులు వారు చెప్పారు, నాయన ఎందుకు వచ్చిన అహంకారం నీకు చెప్పు, ఎన్నాళ్ళు ఉంటావు నీవు. కారే రాజులు చూడండి, ఎంతమందో రాజులు పుట్టారు, ఏమిటో చేశారు, ఆఖరికి ఏమైపోయినారు, ధూళిలో దుమ్ములో కలిసిపోయినారండి వాళ్ళంతా కూడా. కనుక మాకురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్కాల సర్వం. కాలగర్భంలో అంత ఒక నిమిషంలో నాశనం అయిపోతారు, జాగ్రత్త. ఆనాడు హిరణ్యకశిపుడు ఏమైపోయినాడు, హిరణ్యాక్షుడు ఏమైపోయినాడు, దుర్యోధనుడు ఏమైపోయినాడు చెప్పండి. మాకురు చేయబాక అది గర్వం. ఎందుకంటే మాకురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్కాల సర్వం మాయామయమిద మఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతే. ఇక గర్వం వదిలిపెట్టి ఇప్పుడు శ్రీకృష్ణవరం ఈ చిన్న అధ్యాయంలో ఎన్ని సిద్ధాంతాలు ప్రతిపాదిస్తున్నారు. సమత్వం బోధించారు కదండి. ఈ సమత్వంలో వచ్చే లాభం ఏమిటంటే ఎంతో శాంతి కలుగుతుంది. ఇక కోపాలు తాపాలు అన్నీ పోతాయండి. అసూయలు ద్వేషాలు ఇవన్నీ కూడా నాశనం అయిపోతాయి. ఎందుకు, ఒకరి మీద అసూయ ఏమిటండి. ఇప్పుడు అంతటా ఒకే ఆత్మస్వరూపం ఉన్నప్పుడు ఎవరైనా బాగుపడితే ఇంకా సంతోషించాలి కదా చెప్పండి. ఇప్పుడు ఇప్పుడు దుర్యోధనుడు ఎందుకు ఆయనలో అసూయ అనే పాడుగుణం ఉందండి. పాండవులు వృద్ధి వస్తుంటే సంతోషించాలి కదా చెప్పండి. మరి ఎందుకు ఆయన బాధపడ్డాడు. ఈ మధ్య అండి ఒకరింట్లో దొంగలు పడ్డారండి. దొంగలు పడితే ఒక అమ్మగారు నగలు ఎత్తుపోయినారు. ఆ అమ్మగారు ఇంటి బయట కూర్చుని ఏడుస్తున్నదండి. ఒక ఆయన వచ్చి, ఏమమ్మగారు ఎందుకు ఏడుస్తున్నారు, నీ నగలు ఎత్తుపోయినారనే కాదు, పక్కింటి అమ్మగారి నగలు ఎత్తుకుపోలేదని చెప్పి ఏడుస్తున్నాను అన్నదట్టండి. దరిద్ర పశువు అండి, దరిద్ర పశువు. తన నగలు పోయినందుకు కాదట, అక్కడ అమ్మగారి నగలు ఎత్తుకుపోలేదే, నాది ఎత్తుకుపోయినారే, పాడసూయండి దరిద్ర. ఈ విధంగా చస్తున్నారండి జనులు ఈ పాడుగుణాల వల్ల. అదే దుర్యోధనుడు కూడా అదేనండి. ఆ పాండవుడు ఉత్తి వస్తే సహోదరులు కదా చెప్పండి, సహోదరులు కదా, వాళ్ళంతా బాగుపడితే ఎంత సంతోషించాలి నిజంగా. లేదే ఆ అసూయ అనేటువంటి పాడుగుణం. ఇప్పుడు రేపు 9వ అధ్యాయం వచ్చినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఖండిస్తాడని దాన్ని. అనేక దుర్గుణములు ఉంటే అసూయ అని చెప్పి ఎత్తి చూపిస్తాడు రేపు 9వ అధ్యాయంలో. చూడండి, ఇదంతుతే గుహ్యతమం ప్రవక్ష్యామి అనసూయవే. అర్జున నీకు బోధిస్తున్నాను ఎందుకో తెలిసినా, నీకు అసూయ లేదు, నీలో స్పెషాలిటీ ఏమిటంటే అసూయ అనే పాడుగుణం మీలో లేదు అంటాడు రేపు 9వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ. కనుక ఈ దుర్గుణములను ధరికి చేర్చకుండా శ్రీకృష్ణ పరమాత్మ సమత్వాన్ని బోధిస్తున్నారు. ఈ సమత్వం కనుక చక్కగా జీర్ణమైతే ఇక నాటై బడ్డావు, నేను తక్కువ తింటాను, నా ముద్ద నువ్వు తీసుకో, నువ్వు ఆనందపడితే నీ ఆనందం నా ఆనందం, అట్లా ఉంటుందండి ఆ భావం. చూచారా, అజ్ఞానికి ఎట్లా ఉంటుంది, తన యొక్క సుఖం మాత్రం అపేక్షిస్తూ అందరినీ దుఃఖ పెడుతూ ఉంటాడండి అది. భర్తృహరి 4 రకాల మనుషుల్ని చిత్రిస్తాడండి భర్తృహరి. 1, ఏతే సత్పురుషాః పరార్థ ఘటకాః స్వార్థాన్ పరిత్యజ్యయే. ఉత్తములైన వారు తమ స్వార్థం కూడా విడనాడి ఒకరికి ఉపకారం చేస్తారు. అర్థమైందండి, మొదటి వారు ఉత్తమోత్తములు. ఏతే సత్పురుషాః పరార్థ ఘటకాః స్వార్థాన్ పరిత్యజ్యయే. ఇక సామాన్యులు, సామాన్యాస్తు పరార్థముద్యమభృత స్వార్థ విరోధేనయే. తన స్వార్థం కొరకు ఇతరుకి ఉపకారం చేస్తాడు. అర్థమైందండి, మొదటివాడు ఉపకారం చేశాడంటే నిష్కారణంగా చేస్తాడు ఉపకారం, తన మీద స్వార్థాన్ని కోరడు. రెండవ వాడు ఏమిటంటే తన స్వార్థం కొరకు, తన ఆనందం కొరకు ఒకరికి ఉపకారం చేస్తాడు స్వార్థ. ఇక మూడవవారు ఎవరంటే, తేమి మానవ రాక్షసాః పరహితం స్వార్థాయ నిఘ్నంతి. తన స్వార్థం కొరకు ఒకరికి అపకారం చేస్తాడు. వీడండి రాక్షసుడు అని చెప్పి చెప్తారు చూడండి. మానవ రాక్షస, వారి పేరేమిటి, మానవుల్లో రాక్షసులు. ఎవరు, తన స్వార్థం కోసం ఇతరులకి అపకారం చేసేటువంటి వాడు. తేమి మానవ రాక్షసాః పరహితం స్వార్థాయ నిఘ్నంతి. ఇక ఇంకో 4వ రకం, ఇంకా హోప్లెస్ అండి. ఏ తు ఘ్నంతి నిరర్థకం పరహితం తేకేన జానీమహి. అనవసరంగా ఇతరులను బాధ పెడతారు. స్వార్థం కోసం బాధ పెట్టినా దానికి అర్థం ఉంది. ఏమి కారణం లేకుండా నిష్కారణంగా ఎవడో పోతుంటే వాడు పిల్లకిట్టలు అవుతాడు. దానివల్ల ఏమిటి వచ్చిన లాభం వాడికి చెప్పండి.
అనవసరంగా ఒకరిని బాధ పెడతాడని చూడు. వారి పేరు ఏమిటంటే డిక్షనరీలో వాళ్ళ పేర్లు లేదనేసాడు. నిఘంటువులో వారి పేరు లేదట్టండి. చూడండి అంత హోప్లెస్ స్పెసిమెన్స్. కనుక ఈ నాలుగు తరగతుల్లో మానవుడు ఎట్లా తయారు కావాలంటే ఉత్తమోత్తముడు. చూడండి ఏదో త్యాగం, సాక్రిఫిషియల్ చారిటబుల్ స్పిరిట్ అనమాట. అది కనుక్కుంటే ఎంత ఆనందం అన్నది. ఒక ప్రాణికి మనం ఏదైనా ఉపకారం చేసి మనం ఆనందపడుతుంటే ఆహా నిజంగా అదేనండి స్వసాత్వికమైనటువంటి ఆనందం. ఒకరిని బాధించి మనం ఆనందపడుతుంటే దానికి ఏమైనా అర్థం ఉందా చెప్పండి. ఆ ప్రాణి గెలగెల తట్టుకుంటాడు. ఇప్పుడు చూడండి దొంగతనం, ఒకరింట్లో దొంగతనం చేస్తే ఈ దొంగకు వచ్చిన లాభం ఏంటండి? ఏదో డబ్బు సంపాదించుకు అంత మాత్రం చేత ఏమిటి ఒరిగిపోయి. ఒక ప్రాణి ఏడుస్తున్నాడు కదా, దుఃఖపడుతున్నాడు కదా, వాడి ఇంట్లో పిల్లలు వాడి భార్య దుఃఖపడుతుంటే వాడికి ఎంత బాధ చెప్పండి. అదేవిధంగా పరప్రాణి అయ్యో డబ్బు పోయింది, మా వాళ్ళని కొట్టారే, మా వాళ్ళని తిట్టారే అని చెప్పి ఎంత బాధపడతారు చూడండి. కనుకనే రేపు అద్భుతమైనటువంటి సిద్ధాంతం ప్రతిపాదించబోతున్నారు. రేపు ఇది 6వ అధ్యాయం. ఏమిటంటే నాయన అర్జున ఇతరులను ఎట్లా చూడాలో తెలిసినా నీ వలే చూచుకో. ఆత్మోపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యో అర్జునే సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. ట్రీట్ అదర్స్ యాజ్ యువర్ సెల్ఫ్. ఎంత చక్కని బోధండి, దాని గురించి రేపు వివరంగా చెప్తాను. ఆత్మోపమ సిద్ధాంతం భగవద్గీతలో నుండి అద్భుతమైనటువంటి సిద్ధాంతం అండి. బ్రదర్హుడ్ బ్రదర్హుడ్ అని చెప్పి కొందరు చెప్తారు. సోదరత్వం సోదరత్వం మంచిదే, బట్ డోంట్ బి సాటిస్ఫైడ్. దానికంటే సుపీరియర్ అయినటువంటిది ఆత్మౌపమ్యం. తన వలే చూసుకోవాలండి. బ్రదర్ అంటే సోదరులు, సోదరులు అక్కడక్కడ కలహించుకుంటున్నారు, అది అంత గొప్ప కాదు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పబోతారు. ఇప్పుడు చూడండి అనేకమైనటువంటి ప్రాణికోట్లు ఉంటే అన్నింటిలో కూడా ఏక భావం చూడండి. ఇటు బ్రాహ్మణోత్తముడు, అటు చండాలుడు, ఇటు ఏనుగు, ఇటు కుక్క, ఇవన్నీ కూడా భిన్న భిన్నమైనటువంటి ఆకారములు కలిగి ఉన్నప్పటికీ వాటిలో ఉన్నటువంటి ఆత్మస్వరూపం ఏకమని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ నిరూపిస్తూ అదేవిధంగా విశ్వరూపంలో అన్ని అవయవములు భగవంతునివే అని చెప్పి భావించుకుని మనం ఏం చేయాలి? మన సుఖాన్ని ఎట్లా కోరుతున్నామో పరసుఖం కూడా అట్లాగే చూచా. తోటి ప్రాణిని నీవు నీవలే దూతుతూ మెలగుచుండుము ఓయి మనసా, నీ సౌఖ్యమును ఓలే పరహితంబును కూడా కాంక్షించుచుండుము మనసా. ఇదండి ఈ తత్వం ఉండాలి. ఇప్పుడు చూడండి చివరికి ఇంకా ఒకటి రెండు చెప్పి విరమిస్తున్నారు. చాలా ముఖ్యమైనటువంటి ఘట్టాలు చెప్తున్నారు. ఏమిటంటే సుఖం కొరకు మానవుడు బయట పరిగెత్తుతున్నాడు అండి. సరే ఆ సుఖం అనేది వాస్తవంగా బయట ఉన్నదా? అదండి ప్రశ్న. ఏహి సంస్పర్శి జాభోగా దుఃఖయోనయ ఏవతే. ఓ అర్జునే ఈ బయట ఏమో సుఖాలని చెప్పి పరిగెత్తున్నారే, దుఃఖం లోపలుండి పైకి తడుకు బెడుకులుగా సుఖం కనిపిస్తున్నది. సుచర లో బయటికేమో సుఖంగా కనిపిస్తుంది కానీ లోపల చూడండి మేడిపండు. మేడిపండు ఎట్లా ఉంటుంది? మేలిమి. మేలిమి అంటే బంగారం మోస్తరు ఉంటుంది. మేడిపండు చూడ మేలిమై ఉండు, దాన్ని పొట్ట విచ్చితే ఏముంటుంది? పురుగులు ఉంటాయి. అదేవిధంగా ఈ రాజసిక ఈ ప్రాపంచిక సుఖాలన్నీ కూడా అట్లాగే ఉంటాయి. దాని వెంట ఎవరు మహనీయులు పరిగెత్తరు అంటున్నాడు. ఏహి సంస్పరిశ జాభోగా దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంతకౌంతే యనతేషు రమతే బుధః. తెలివిగలవాడు వాడి వెంట పరిగెత్తాడు చూడు, తెలివిగలవాడు. ఎందుకంటే అది మూనాళ్ళ ముచ్చట్లు, ఏదో కనిపిస్తుంది పెద్ద అందచందం తడుకు బెడుకులుగా కనిపిస్తుందండి, దాని వెంట పరిగెత్తితే ఎట్లా చెప్పండి? ఇప్పుడు చేపండి నీళ్ళలో పోతుంటే ఒక మాంసం ముక్క కనిపించింది, అది ఎక్కడి నుంచి వచ్చింది? గాలం. గాలం చేపలవాడు, గాలం అంటే ఇనప ముక్కకి సూరికి ఆ మాంసం ముక్క తగిలిచ్చాడు, నీళ్ళలో వదిలాడు. పాపం అవివేకం, తెలివి తక్కువ కాబట్టి చేప వెళ్ళి ఆహా వండర్ఫుల్, ఎంత ఆనందకరమైనటువంటి భోజ్య వస్తువు, ఎంత రుచికరమైన వస్తువు అని వెంటనే వెళ్ళి కొరుకుతుంది. కొరిగేటప్పటికీ ఆ సూది కంఠంలో గుచ్చుకుంటుంది, చచ్చిపోతుందని చూచారు. అది ఎందుకు చచ్చింది? దానికి కారణం ఇగ్నోరెన్స్, తెలివి తక్కువ. అది మాంస మొక్క అని అనుకుంది కానీ దాని లోపల ఏమిటంటే బాధ చేసేటువంటి ఒక స్వరూపం ఉందండి, ఒక వస్తువు ఉంది. అదేవిధంగా ఈ ప్రాపంచిక వస్తువులన్నీ కూడా లోపలండి. ఏహి సంస్పరిశి జాభోగా దుఃఖయోనయ, లోపల దుఃఖం బయట సుఖం ఉండదు. ఆ సుఖం చేత వీడు ఏమో మురిసిపోతున్నాడు. అది ఇప్పుడు శరీరం ఎంతో సుందరంగా ఉందండి, ఆకర్షింపబడతాడు. వాస్తవంగా శరీరం అంటే ఏమిటి చెప్పండి? విభజించండి కొంచెం, పంచభూతాలు కదా, పంచభూతములతో ఏర్పడింది. రేపో మాపో ఈ శరీరం యొక్క ఆకారమే మారిపోతుందండి. ఏది శాశ్వతం చెప్పండి? ఈనాడు ఎంతో సుందరంగా బ్యూటిఫుల్గా ఉన్నటువంటి శరీరం ముసలితనం వచ్చేటప్పటికి ఏమైపోతుందండి చెప్పండి? ఇవన్నీ ఆలోచిస్తారండి. ఏదో తాత్కాలికమైనటువంటి వీటిని చూసి పరిగెత్తుతుంటారండి. ఎండమావులు, విలో ది విస్ప్ అంటారండి. ఎండమావులు చూసి ఎవరైనా నీళ్ల కోసం పరిగెత్తితే ఎంత అవివేకమో, అదేవిధంగా ప్రాపంచికమైనటువంటి చంచలమైన క్షణికమైనటువంటి సుఖాల కోసం ఎవరైనా పరిగెత్తుతుంటే అవివేకం యొక్క ప్రభావం అని చెప్పవలసి వస్తుంది. కనుక చూడండి ప్రయత్నం చేయండి, వికారములు తగ్గించుకోండి, ఈ వికారములను జయించండి. ఎప్పుడు జయించాలి? శరీరం పడటానికి పూర్వమే. చూడండి కామక్రోధోద్భవం చూడండి. శక్నోతి హైవయస్సోఢుం ప్రాక్ శరీర విమోక్షణాత్. ప్లీజ్ అండర్లైన్ ఈ
కామము క్రోధము వీటి యొక్క వికారములను ఎప్పుడు అరికట్టాలంటే ఎప్పుడు? ప్రాక్ శరీర విమోక్షణ, శరీరం పట్టడానికి పూర్వమే, అంటే చచ్చిపోవటానికి పూర్వమే. మరి చావు ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలుసు? మనకి గ్యారంటీ లేదు కదా. కాబట్టి దేర్ ఫార్ ప్రిపేర్ ఆల్వేస్. అది యమధర్మరాజు ఎప్పుడు వస్తాడో తెలియనప్పుడు ఎంత శీఘ్రంగా దానికోసం ప్రయత్నం మనం జయించడానికి ప్రయత్నం చేస్తే అంత మంచిదండి. మృత్యువును జయించాలండి. యముడు అంటే మృత్యువు కోసం అందరూ భయపడుతున్నారు కదా. శంకరాచార్యులు వారు ఏం చెప్పారు తెలుసండి, నాయన ఎందుకు భయపడతావు, అసలు మృత్యు యొక్క కాంటాక్టే నీకు లేకుండా చేసేటువంటి ఉపాయం ఉన్నదన్నాడండి. ఎవరు? శంకరుడు. ఏడు తెలుసునా, భగవద్గీత కొద్దిగా చదవయ్యా. ఆ చదివింది జీర్ణం చేసుకోవయ్యా, ఇక యముడితో నీ కాంటాక్ట్ లేదనేసినాడండి. చూడు, భగవద్గీత కించిదీత గంగా జలలవ కణికా పీత సకృదపి ఏన మురారి సమత్య తస్య కరోతి యమోపిన చర్చాం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతే. కించిత్, కొంచెం చదివినా భగవద్గీత ఇక యముడితో సంబంధం లేదంటాడు. చూడు, ఎందుకు మనం ట్రై చేయకూడదు భగవద్గీతను కొద్దిగా చదువుకుని ఆచరణలో పెట్టుకుంటే? ఇంకా యమధర్మరాజు ఏమిటండి, వీడే సచ్చిదానంద ఆత్మస్వరూపుడైతే ఇంకా యముడు అనేవాడు దేహంతో సంబంధం అండి. సరే, దేహాన్ని పుట్టిస్తాడు, దేహాన్ని చంపిస్తాడు, దానికి సంబంధించింది కాదు, కాలానికి సంబంధించింది. వీడు కాలకాలుడైనటువంటి పరమాత్మ యొక్క పాదములు ఆశ్రయిస్తే ఇంకా కాలును చూచిన భయం ఏమిటి? మార్కండేయుడు మోస్తరు చూడండి, చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వై యమః. కనుక కాలకాలుడుగా అంతకాంతకుడుగా మనం తయారై ఆ పాదపద్మములు మనం ఆశ్రయించాలని, అప్పుడు ఈ యమునితో మనకి చర్చ అనవసరం. అది సరే, తప్పకుండా ఈ చర్చని సామాన్యులకు వచ్చి తీరుతుందండి. సరే, యముడు గారు అంత్యకాలం వచ్చినప్పుడు ప్రశ్నలు అడుగుతారండి చాలామందిని. ఏం ప్రశ్నలు తెలుసండి, నీ జీవితంలో నువ్వు ఏమైనా సత్యమును ఆచరించినావా? జవాబు చెప్పడానికి ఇప్పటి నుంచే సిద్ధపడాలండి. నువ్వేమైనా అహింసను ఆచరిస్తున్నావా? నువ్వేమైనా అపకారం చేయకుండా ఉన్నావా? ఎవరిని మోసం చేయలేదు కదా. ఇటువంటి విషయాలు అడిగినప్పుడు దానికి రిప్లై ఇవ్వడానికి ఇప్పటి నుంచే కొంచెం జాగ్రత్త పడాలండి. జీవితంలో కనుక అబద్ధాలు, మోసాలు, కపటాలు ఇవన్నీ చేస్తే యమధర్మరాజు అడిగిన ప్రశ్నకి ఏమి సమాధానం చెప్పబోతాం? నీలో సత్యం ఉన్నదా, అహింస ఉన్నదా, లేదు 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 అంటుంటే వారు ఊరుకుంటారా చెప్పండి. ఈ మధ్య ఒక ఆయనండి, ఒక పట్టణంలో ఒక వర్తకుడు బోర్డు కట్టాడండి, ఇచ్చట ఆహార పదార్థములు అమ్మబడును అన్నాడండి. ఒక ఆయన అట్లా పోతూ చదువుకున్నాడు బోర్డు, ఏమయ్యా 1 కేజీ బియ్యం ఇవ్వయా అన్నాడు. బియ్యం లేవు అన్నాడు. పోనీ 1 కేజీ మిరపకాయలు ఇవ్వయా, మిరపకాయలు లేవు అన్నాడు. సరే పోనీ ఉప్పు కొంత ఇవ్వవయ్యా అన్నాడు, ఉప్పు లేదు అన్నాడు. ఆఖరికి ఏది అడిగినా లేదు లేదు అంటుంటే ఏమయ్యా కొట్టు తాళం వేసుకుని ఇంటికి పోకూడదా అన్నాడు. తాళం లేదు అన్నాడండి వాడు. రేపు పొద్దున యమధర్మరాజు నీలో సత్యం ఉన్నదా, లేదు. అహింస ఉన్నదా, లేదు. మరి ఆయన ఊరుకుంటాడండి, మెళ్ళో పాశం వేసి ఈడ్చు పోతాడండి. ఎందుకు వచ్చిన గ్రహచారం చెప్పండి అది. కనుక నేను శ్రీకృష్ణ పరమాత్మ జీవించున్నప్పుడే ప్రాక్ శరీర విమోక్షణాత్ శక్నోతి హైవయస్సోఢం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం. ఆయన వేగం, వెలాసిటీ. ఈ కామానికి క్రోధానికి ఒక ఫోర్స్ ఉన్నదండి, వెలాసిటీ. ఇప్పుడు చూడండి, నదీ ప్రవాహం, నదీ ప్రవాహం కనుక జోరుగా వస్తే ఉదనున్న చెట్లన్నీ పడిపోతాయండి. సరే, చెట్లన్నీ కింద నాశనం అయిపోతాయి. ఇళ్ళు కనుకుంటే ఇళ్ళు కూడా పడగొట్టేస్తుంది. మన గోదావరి చూడండి, ఓ బ్రహ్మాండం భీకరంగా వచ్చేసింది, అన్ని ఇళ్ళు నాశనం అయిపోయింది. అదేవిధంగా వేగం, దీని వేగం కామ క్రోధ ఈ దుర్గుణాలు ఉన్నాయి చూడండి, ఆ వేగాన్ని కొంచెం అరికట్టవయ్యా అంటున్నాడు శ్రీకృష్ణ. శక్నోతి, ఎవరు తన యొక్క శరీరం పడిపోవటానికి పూర్ణమే ఈ కామక్రోధాదుల యొక్క వేగాన్ని అరికడతారో. కామక్రోధోద్భవం వేగం సయుక్త ససుఖీ నరః, అతడు సుఖవంతుడు, పూర్ణమైనటువంటి సుఖం అతను మాత్రమే పొందగలడు. ఇప్పుడు ఇంకొక రహస్యం బోధించి ఈ అధ్యాయం పూర్తి చేస్తున్నారు. ఏమిటంటే, ప్రపంచంలో సుఖాలు, దుఃఖాలు, మానాలు, అవమానాలు ఇవన్నీ కలుగుతూ ఉంటాయండి. వీటిని కేర్ చేయవద్దంటున్నాడండి శ్రీకృష్ణ పరమాత్మ. నా ప్రహృష్యే ప్రియం ప్రాప్య, ఎవరో వచ్చి నేను బాగా స్తోత్రం చేశాడనుకో ఎట్లా అయిపోతాడు చెప్పండి? అప్పుడు ఉబ్బిపోతాడు, ఆ కుర్చీ పట్టడండి వాడు, ఇంతలా ఎక్కుతాడు. ఎవరైనా స్తోత్రం చేస్తే, ఎవడైనా తిట్టాడు అనుకోండి, ఇట్లా అయిపోతాడు, సన్నగా స్కెలిటన్ మోస్తరు అవుతాడు. ఎందుకయ్యా వాటి మీద ప్రభావితుడు కాబాక అని అంటున్నారు చూడు. నా ప్రహృష్యే ప్రియం ప్రాప్య నో ద్విజే ప్రాప్య అప్రియం. అప్రియం అంటే ఎవరైనా తిట్టినా ఎవరైనా కోపగించినా నువ్వేమి చెల్లించబాక. స్థిర బుద్ధి రసం ఓఢో బ్రహ్మ విద్బ్రహ్మణి స్థిత, స్థిరమైనటువంటి బుద్ధి కలిగి ఉండు, ఈ మానవమానములు శీతోష్ణములు కేర్ చేయదండి. సెన్సర్ అండ్ ప్రైస్ ఆర్ మేయర్ వైబ్రేషన్స్ ఆఫ్ ది ఎయిర్ అన్నాడండి ఒక మహనీయుడు చూడండి. సెన్సర్ అంటే తిట్టిన, ప్రైజ్ ఎవరైనా స్తోత్రం చేసినా, వైబ్రేషన్ ఆఫ్ ది ఎయిర్ గాలి తరంగాలు చూడండి. ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని స్తోత్రం చేశారనుకోండి, మీ చెవి దగ్గరికి ఏమొచ్చింది?
సౌండ్ వేవ్, సౌండ్ వేవ్ అనమాట. వారు స్తోత్రం చేస్తే మన చెవిలో ఇంత మాత్రం చేస్తే ఉబ్బిపోవాలనా అంటున్నారు. చూడండి, సెన్సర్ అండ్ ప్రైజ్ ఆర్ మియర్ వైబ్రేషన్స్ ఆఫ్ ది ఎయిర్, గాలి తరంగాలు. ఈ గాలి తరంగాలకు మనం లోబడితే ఎంత బానిసలంగా ఉన్నామో చూడండి మనం. చూడండి, ఎప్పుడు మోసపోవద్దని చెప్తున్నారండి. ఇట్లా ఒక సభ జరుగుతుంటేనండి, ఒక సాధువు గారు వచ్చి అక్కడ కూర్చున్నాడండి. ఒక సాధువు, ఆ సాధువు అంటే గిట్టని వాడు ఒకడు, ఇంకో చోట కూర్చుని ఆ సాధువుని తెగ తిడుతున్నాడండి. సభలో తెగ తిట్టేస్తున్నాడు. ఈ కాషాయం కట్టుకున్న సాధువు ఒక ఆయన కూర్చున్నాడండి. ఆయన అంటే గిట్టని వాడు తెగ తిడుతున్నాడండి సాధువుని. తిడుతుంటే ఆయన వింటున్నాడు కానీ చెల్లించలేదండి, చెల్లించల. మరి వీడికి కోపం వచ్చింది, నేను ఇంత తిట్టినా వాడేం కదల్లేదే అని పక్కన ఆయన పిలిచి, చెప్పు ఆ సాధువుని తిడుతున్నాను అని చెప్పి చెప్పన్నాడండి. ఈయన వెళ్ళి, సాధువు గారు మిమ్మల్ని తిడుతున్నట్టవాడని, నా పేరు పెట్టి ఏం తిట్టాడు, ఏదో తిడుతున్నాడు. నా పేరు చాలా మందికి ఉంటుందిలేండి, ఎవరిని తిట్టాడో అది నాకేం తెలుసు, ఏం పర్వాలేదు తిట్టని అన్నాడు అని చెప్పినాడు. ఏమండి ఎవరినో తిడుతున్నాడని అనుకుంటున్నాడు ఆయన అని. అట్లా కాదు, ఆ సాధువు గారి పేరు రామానంద గారిని తిడుతున్నానని చెప్పబోయ్ అన్నాడండి. రామానందం గారు తిట్టాడని చెప్పాడండి. వచ్చి ఆయన అన్నాడు, ఇక్కడ రామానందలు ఇంకా చాలామంది ఉంటారులేండి అన్నాడండి. నేను ఒక్కడనే తిట్టాడు, ఆ మాట చెప్పాడండి. అట్లా కాదు, సాధువునే తిడుతున్నారు అని చెప్పి చెప్పన్నాడండి. వాడు వెళ్ళి చెప్పాడండి, నిన్నే తిడుతున్నాడని, నాకు రెండున్నాయి, నా శరీరాన్ని తిడుతున్నాడా నా ఆత్మని తిడుతున్నాడా వెళ్ళి కనుక్కోమన్నాడండి. వీళ్ళు చెప్పి, ఏమయ్యా ఆయన శరీరం, ఆయన శరీరాన్ని తిడుతున్నాడు అని చెప్పన్నాడు. నా ఆయన అన్నాడు, నా శరీరంలో ఏమున్నదో వాడి శరీరంలో కూడా అదే ఉంది, కాబట్టి వాడిని వాడే తిట్టుకుంటున్నాడు అని అర్థం. అప్పుడు వీడికి సిగ్గుపడి, కాదు కాదు ఆత్మని తిడుతున్నాడని చెప్పుకో అన్నాడండి. వాడే చెప్పినాడు, అది వాడి ఆత్మ నా ఆత్మ ఒకటే, ఇక వాడిని తిట్టుకొని ఏం పర్వాలేదు నాకేమన్నాడు. చూడండి ఎంత కనుక ఈ నిందాస్తుతులు మానవులు పెద్దలు అసలు లెక్క చేయరండి. శ్రీకృష్ణ పరమాత్మ అదే చెప్తున్నారు, నా ప్రహృష్యే ప్రియం ప్రాప్య నో ద్విజయత్ ప్రాప్య చ అప్రియం స్థిర బుద్ధిర సమ్మోధో బ్రహ్మ విత్ బ్రహ్మని. కీప్ అప్ యువర్ బ్యాలెన్స్, మనస్సుకు బ్యాలెన్స్ ఉండాలండి, ఈక్విలిబ్రియం మెయింటైన్ చేయాలండి. ఇటు వంగనం ఇటు వంగనం అట్లా ఉంటే ధ్యానం సరిగా కుదరదండి. మనస్సు ఎప్పుడు నిశ్చలంగా ఉండాలని చెప్పి పెద్దల యొక్క ఆశయం, ఎప్పుడు ఉంటుందో అప్పుడు పీస్ చూడు, ఎక్కడ శాంతి ఉంటుందో అక్కడ సుఖం ఉంటుందండి. శాంతి ఎప్పుడు ఉంటుంది, మనస్సు ఈక్విలిబ్రియం మెంటాలిటీ ఈక్వల్గా ఉన్నప్పుడు ఉంటుందండి. సరే, ఈ మానవ మానములు ఇవన్నీ లెక్క చేయకూడదండి. ఒక చోట జరిగిన విషయం చెప్పి నేను విరమిస్తున్నాను. ఒక పట్టణంలో హరికథ, ఒక ఆయన్ని పిలిపించారండి హరికథకి. ఆయన ఎవరో తెలుసండి, ఆ ప్రాంతంలోనే గొప్ప ఖ్యాతి పొందిన భాగవతారండి. ఆయన కనుక హరికథ చెప్తుంటే తన్మయులైపో ఉర్రూతలోగిస్తాడండి. ఎవరు ఆ భాగవతారు, రాత్రి 8 గంటలకి ఇట్లాగే హరికథ చెప్తూ మొదలు పెట్టబోతున్నాడండి. మొదలు స్టేజ్ మీదకి ఎక్కాడు, లైట్లన్నీ చక్కగా వెలుగుతున్నాయి, 100 మంది గ్రామస్తులంతా వచ్చి అక్కడ కూర్చున్నారండి. సరిగా హరికథ మొదలు పెడుతుంటే, ఈయనకు చాలా గొప్పవాడు కదండి, ఈయనకు ఘనమైనటువంటి సన్మానం చేయాలని ఆ సన్మాన సంఘం వాళ్ళు ఒకటి కమిటీ వాళ్ళు ఏం చేశారు తెలుసండి, అందరికీ వేసినట్టు చిన్న చిన్న పుష్పమాలలు వేస్తే ఎట్లా ఈయనకి ఘనమైనటువంటి సన్మానం చేయాలని 50 రూపాయలు ఖర్చు పెట్టి ఒక మాల, పెద్ద పుష్పమాల అండి, మనిషి అంత ఎత్తు పుష్పమాల తయారు చేసి స్పెషల్గా ఆర్డర్ ఇచ్చి చేయించారండి. అది ఎంత బరువు ఉందంటే, ఈ ఆహ్వాన సంఘ కార్యదర్శి మొయ్యలేక అధ్యక్షుడు నెత్తి మీద పెట్టి తెస్తున్నాడండి, పెద్ద మాల తెస్తున్నాడు. ఈ పౌర హరికథ ఆయన చూచాడండి, ఆహా వండర్ఫుల్ వండర్ఫుల్, నాకు ఎంతమందో సన్మానం చేశారు కానీ ఇంత ఘన సన్మానం, ఇంత మాల ఇంతవరకు ఎవరేయలేదు. టుడే ఇస్ ది హ్యాపీయెస్ట్ డే ఇన్ మై లైఫ్ అనుకున్నాడు, నా జీవితంలో ఇది పరమానందకరమైనటువంటి రోజు అని అనుకున్నాడండి. నెమ్మదిగా వాళ్ళు మొయ్యలేక ఆ పుష్పమాలు తెచ్చి మెళ్ళో వేశారండి. అందరూ షౌట్స్ కొట్టారండి. ఇక చూడండి, ఈయన హరికథ మొదలుపెట్టాడు. 5 నిమిషాలు హరికథ చెప్పంగానే ఈ మాలలో ఉండే గులాబ్ పువ్వులో ఎర్రచీమలు ఉన్నాయండి, ఎర్రచీమలు అవి ఒళ్ళంతా పాకినాయి అండి, ఒళ్ళంతా పాకి కొట్టడం మొదలు, ఇంజెక్షన్ ఇస్తున్నదండి. ఈ బాధ తట్టుకోలేకపోతున్నాడు అండి, అయ్యోయో అయ్యో నేనేమో ఆనందపడ్డానే ఈ చీమలన్నీ వచ్చి కరిచేస్తున్నాయని, టుడే ఈజ్ ది వర్స్ట్ డే ఇన్ మై లైఫ్ అనుకున్నాడు. మొదట్లో హ్యాపీయెస్ట్ అన్నవాడు వర్స్ట్ అన్నాడు ఆఖరి. సార్ ఇదే శ్రీకృష్ణ పరమాత్మ ఆయన, ఎవరైనా పెద్ద ఆదరించినా నువ్వేమి పెద్ద ఎగిరిపడబాక, ఎవరైనా నిన్ను నిందించినా నిన్ను అపకారం చేసినా దాని గురించి ఏం పట్టించుకోవద్దు, స్థిర బుద్ధి రసమ్మూఢో బ్రహ్మ విద్బ్రహ్మని స్థిత. కనుక ఈ అధ్యాయంలోనండి ఇటువంటి సాధనలు ఎన్ని, ఒకటి కాదు రెండు కాదండి అది. ఆఖరికి ఒక శ్లోకం అండి, లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ క్షీణ కల్మష, ప్లీజ్ అండర్లైన్, క్షీణ కల్మషం, కల్మషం అంటే పాపం, పాపం రహితమైనటువంటి పుణ్యాత్మలు మాత్రమే ఆత్మను పొందగలరు. ఎంత చక్కని సిద్ధాంతం అని, పాపం కలిగి దోషం కలిగి అపకార బుద్ధి కలిగినటువంటి వాడు ఎవడు కూడా మోక్షం పొందలేడండి. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ క్షీణ కల్మష చిన్నద్వైధాయతాత్మాన సర్వభూత హితేరత, ఒక ప్రాణికి ఉపకారం సర్వభూత హితేరత, ఎంత చక్కని సిద్ధాంతం చూడండి. భగవద్గీతలో ఇటువంటి విశాల భావాలు చాలా ఉన్నాయండి,
నాయన సంకుచిత భావం కలిగి ఉండబాక, చిన్న గురువు చిన్న పరిధిలోనూ ఉండబాక, కోపస్థ మండుకల్లాగా ఉండద్దు, బ్రహ్మాండం అంతా ఒక్కసారి చూడవయ్యా, చూడు విశాల భావం. ఇది ఒక బావిలో ఉన్న కప్ప మోస్తరు ఉండకూడదండి, కోపస్థ మండుకల్లాగా బ్రహ్మాండం అంతైనా ఏ శక్తి వల్ల నడుస్తున్నదో అది కొంచెం ఆలోచించండి. ఇది నేను అప్పుడప్పుడు చెప్తున్నాను, గెలాక్సీ ఆకాశంలో చూడండి, అమావాస్య నాడు మబ్బులు లేనప్పుడు కనుక చూస్తే ఈ అనంతమైనటువంటి గోళాలు ఈ గ్రహాలు ఈ సూర్యుళ్ళు ఇవన్నీ చూస్తే గుండె గద్దరిల్లిపోతుందండి. ఎవరు ఇదంతా నిర్వహించేది? ఇప్పుడు మనం ఎంతో గొప్పగా ఈ భూమిని అంతా చూస్తున్నామే, 24,000 miles సర్కంఫరెన్స్, 24,000 miles సర్కంఫరెన్స్ కలిగినటువంటి మట్టి ముద్ద గిరగిర గిరగిర గంటకి 1,000 miles చొప్పున పోతున్నదండి. ఇది ఎవరు ఇదంతా కదిలిస్తున్నారు చూడండి. ఎవరు ఇప్పుడు చూడండి, మనం స్థిరంగా కూర్చున్నామని అనుకోకండి, వీఆర్ రివాల్వింగ్, తిరుగుతున్నాం. సంవత్సరం అయ్యేటప్పటికీ కొన్ని కోట్ల మైళ్ళు సూర్యుని చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నామండి. ఈ శక్తి అంతా చూడండి, ఒక్క సూర్యుని చుట్టూ ఇన్ని గ్రహాలు ఇన్ని నక్షత్రాలు జరుగుతూ నడుస్తుంటే ఎన్ని సూర్యులు ఉన్నాయి ఆకాశంలో చూపుతుంది. అవర్ సన్ ఇస్ ఏ స్టార్, దగ్గర ఉన్నటువంటి స్టారే కానీ ఇది ఒక పెద్ద సూర్యుడని కాదండి, ఇది ఈజ్ ఆ స్టార్. అటువంటి నక్షత్రాలు ఎన్ని కోటాను కోట్లు ఉన్నాయి, గెలాక్సీ పాలపుంత దగ్గర దగ్గర కోట్ల కోట్ల కొలది. ఇదంతా చూస్తుంటే ఈ అనంతమైనటువంటి విశ్వంలో మన భూగోళం మన సూర్యుడు ఎంత, ఆ సూర్యుడు పక్కన మన భూమి అట్లాస్లో చూడండి, సూర్యుని పక్కన భూమి చాలా ఆటం, ఆ సూర్యుడి దగ్గర మన భూమి ఎంత, ఆ భూమిలో మన ఆసియా ఖండం ఎంత, ఆసియా ఖండంలో మన భారతదేశం ఎంత, భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ అంత, ఆంధ్రప్రదేశ్లో మన హైదరాబాద్ అంత, హైదరాబాద్లో మన ఇల్లు ఎంత, ఇంటో మనం ఎంత చెప్పండి. ఎందుకండి అభిమానాలు గర్వాలు ఇదంతా వద్దు. కనుక నిపాద కమల సేవయు, ఏ మహత్తరమైనటువంటి డివైన్ పవర్ స్పిరిచువల్ పవర్ చేతి బ్రహ్మాండం అంతా మ్యానిపులేట్ అవుతుందో చూడండి, వారికి ఒక్కసారి దాసోహం అంటే చాలు, ఇంకేం అక్కర్లేదండి. నిపాద కమల సేవయు లోకాల చీకట్లు పోకార్ప రవిచంద్ర దీపాలు గగనాన ద్రిప్పలేక జగతిపై బడవచ్చు జలరాశి కెరటాల మామూలు మేరకు మడవలేక కొనిమాలి ప్రతిరోజు ప్రాణి కోటుల గుండె గడియారముల కీలు కదపలేక అందాల చిందు నీలాకాశ వీధిపై చుక్కల మృగ్గులు చెక్కలేక ఎంత శ్రమనందు చుంటి ఓయేము స్వామి అడుగిడితే ఎట్లు నేడు మా గడపలోన గుండె కుదిలించి నీ ముందు కుప్పవోదు అందుకోవయ్య హృదయ పుష్పాంజలులను. ఒక భక్తుడు ఎంత హృదయ హృదయ ఆ భక్తి ఎంత పొంగి పొరలుతుందో కొంచెం చూడండి. ప్రపంచం అంతా బ్రహ్మాండం అంతా ఒక శక్తి మ్యానిపులేట్ చేస్తున్నది. మన కర్తవ్యం ఏమిటంటే ఆ శక్తికి జోహారులు అర్పించడం. శ్రీకృష్ణ పరమాత్మ కర్మ సన్యాస యోగం అనే 5వ అధ్యాయం పరిపూర్తి చేసినారు.